ఈ ఫేస్ కంటే మాస్క్ ఏ బాగుందిరా పెట్టుకో తోలు తెల్లగుండదని పొగర్రా ఇలా విఆర్ వన్ వసూల్ రాజా వన్ భలే కొట్టేశావురా ఎక్కడ కొట్టావురా కారు కొనుక్కు రావాలంటే పెద్ద ప్రాసెస్ గానీ కొట్టు రావాలంటే కాదు ఇంకా బాబు లోపల మేనేజర్ పిలుస్తున్నారు నిన్నే వెళ్ళబయ్య గుడ్ మార్నింగ్ సార్ సార్ కొత్త గారా సార్ జాగ్రత్తగా పడతాయి జాగ్రత్త పడతాయి దూకుడు పెంచి చెప్తా దితడు సార్ గుర్తుందా మీకు కడుపు కన్నం తిన్నావు బిర్యానీ తిన్నావు భద్రతా సిబ్బంది ఎంత బాధ్యత ఉండాలి ఎంత అలర్ట్ ఉండాలి కసబలంటలేమో కామ వదిలేస్తారు ఎమ్మెల్యేలేమో వెయిటింగ్ చేస్తారు రే 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 ఓవర్ యాక్షన్ చేయకు వాడికి డౌట్ వస్తుంది ఈ కార్ని గానీ మిమ్మల్ని గానీ ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు ఏ నియోజకవర్గం సార్ మీది రేయ్ ఎవరి పేరు చెప్తే రేషన్ కొట్లో బిర్యానీ అమ్ముతారో ఎవరి పేరు చెప్తే కృష్ణాల రెడ్డికి పెట్రోల్ ఇస్తారో ఎవరి పేరు చెప్తే రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తారో వారే వీరు వారు వీరు ఎందుకు సార్ ఊరు పేరు చెప్పండి తెలంగాణ తెలుసు ఆంధ్ర తెలుసు రాయలసీమలో అనంతపురం ఒక్కటి తప్ప అందరి ఎమ్మెల్యేలు తెలుసు సార్ ఏమి చెప్పినావా కరెక్ట్ నేను అనంతపురం నియోజకవర్గం ఎమ్మెల్యే చూసినావా అప్ప బిడ్డ మన బండి నంబర్ ని చూసి కాదు నన్ను చూసి కాదు మన టైర్ కున్న మట్టి వాసనను చూసి చెప్పినాడప్ప మనం సీమ బిడ్డలమని భేష్ పోలీస్ అప్ప నీలాంటి వాడు ఉండాల్సింది ఈ గేట్ ముందు కాదప్ప గేట్ వే ఆఫ్ ఇండియా ముందు సార్ పేరేంటి సార్ ఇంద్రసేనారెడ్డి తెలుసా చెన్న కేశవరెడ్డి తెలుసా ఆది కేశవరెడ్డి తెలుసా వాళ్ళ వారసుడే ఈ రాజారెడ్డి పోనీ పోనీ అప్పుడు నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ చాలు ముందుకి లాభం నేను వచ్చి డ్రైవ్ చేస్తాను అది కదరా రే రే డ్రైవ్ చేస్తాను మూసుకొని కూర్చో ఓ చాలా పట్టింది ఇక్కడ నువ్వు ఆరోగ్యం చూసుకో నేను వ్యవసాయం చూసుకుంటా ఆరోగ్యం ఉంది ఆయుష్ తప్ప ఆదాయం లేదు నేను గన్నులు చూసుకుంటాను గన్నులన్నీ తవ్వేశారా అక్కడ ఏం మిగలేదు తప్ప నేను ఇటు వెళ్తాను నువ్వు అటు వెళ్ళు నేను అటు వెళ్తాను నువ్వు తెలియదు ఏదో డేడు ఊరు నుంచి వచ్చి వారం తినాలయ్యా అన్న ఏంది మినిస్టర్ గారిని ఇంకా కలవలేదా యాడన్నా అపాయింట్మెంట్ దొరకలేదు ఎవరు పరిచయస్తులేదు కొంచెం చెప్పి ఆ రింగ్ రోడ్ రూట్ మార్పించన్నాయి మా పొలాలన్నీ పోతున్నాయి అరే అది ఆల్రెడీ ప్లాన్ చేసిరువా నాతో కాదు అంత మాటలు కదా నీకు ఎంత డబ్బులు కాల్సి అని చెప్పిస్తానన్నా నీ కాలు పట్టుకుంటానా నాకు అసలే పెళ్లి కాలేదు ఆస్తి లేకపోతే పెళ్ళని ఎవరు అరే పెళ్లి కాలే అరే ఇది దిల్కి బాధ అయింది కదా సరే చేసి పెడతాపు రింగ్ రోడ్ రూటా నా పిల్ల యాదగిరి నమ్మకుడు అంటే ఇట్లా వంతో చెప్పకన్నా యాదగిరి అని ఈ సెక్రటరీ ఎలాంటి పని చేసి పెడతాడు బ్రోకరా చాలా పెద్ద బ్రోకరు అన్న మాట ఇచ్చారంటే ఎలాంటి పని అయినా చేసి పెడతాడు డబ్బులు తీసుకున్నా పని అయిపోయినట్టే లేకపోతే డబ్బులు తీసుకోడు అన్న ఆర్డర్ ఇస్తే గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసినట్టే తిమ్మిని పంపిణీ చేస్తాడు అన్న యాదగిరి అన్న నమస్తే అన్న నా పేరు కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ యాదగిరి నాకు తెలిసాను యాదగిరి అన్నం పెడతాను చిన్న హెల్ప్ చేసి పెట్టాను ఏంది అదే అన్న సంగారెడ్డి చెరువులో పుడుకు తీసే కాంట్రాక్ట్ టెండర్ పడింది ఆ ఇరిగేషన్ మినిస్టర్ గారు ఒక మాట చెప్పి ఆ టెండర్ నాకు వచ్చేలా చేయన్నా ఇదిగో నేను ఈ రుణం ఉంచుకోను ఇదిగో 10 లక్షలు తీసుకో చెరువు కాంట్రాక్ట్ అనుకున్నావు ఆకుంట కాంట్రాక్ట్ అనుకున్నావు నీ కాలు మొక్తాన్న ఆ మినిస్టర్ గారితో పని అయిపోయిందని ఒక్క ఫోన్ కొట్టించానా తీసుకోనా ఇదిగో ఫోన్ కొట్టించిన తర్వాత మళ్ళీ ఇంకో 10 లక్షలు ఇస్తావన్నా సరే ఈడే ఉండు సార్ నమస్తే సార్ కృష్ణారెడ్డి సార్ ఏ వన్ కాంట్రాక్టర్ సార్ ఆ సంగారెడ్డి చెరువు పూడి కాంట్రాక్ట్ మనకి ఇప్పిస్తే 40 ఫండ్ ఒక 20 ఇస్తాను సార్ అడ్వాన్స్ 10 ఇందులోనే సార్ ఇటువంటి దానికి అడ్వాన్స్ ఏంద్రా మీ ఫుల్ పేమెంట్ ఉండాలి కానీ ఒకసారి పని అయిపోయింది నీ నంబర్ ఫోన్ చేసి చెప్పండి సార్ బ్యాలెన్స్ 10 తెచ్చేస్తారు ఏంద్రా భాయ్ నా మీదనే నమ్మకం లేదు మీ మీద నాకుంది సార్ నా మీదే నా పార్ట్నర్ కొంచెం తక్కువ సార్
నిన్ను చూస్తే గట్లనే అనిపిస్తారు ఎవరికైనా. సార్ మజాక్ చేసినంత మీ లైట్ తీసుకో. ఒక 5 నిమిషాల్లో ఫోన్ చేయండి సార్. ఇల్లాక తెలుస్తుంది సార్ నేను ఎంత నమ్మకస్తున్నా. మర్చిపోకండి సార్ నంబర్ అందులో. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. చేస్తా పో. మినిస్టర్ గారు మినిస్టర్ గారు సార్ నమస్కారం సార్ నమస్కారం. నేను మినిస్టర్ మాట్లాడుతున్నా. నీ పని అయిపోయింది పో. ఆ సంగారెడ్డి సీట్లో పూడి తీసే కాంట్రాక్ట్ మీదే. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. అయిందా పని? అయిపోయింది సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ కాదవా 10 యూరీ లోపలి ఇవ్వాలి. సార్ ఈ 10 ఉంచండి సార్ ఉంటా సారి సార్ ఆ టెండర్ ఫామ్ సైస్తే ఈ పైసలు బొక్కేలో పెట్టాలి లోపల పోయిన తర్వాత ఫామ్లు ఇస్తారు మీరు పోయి కూసారు క్యాంటీన్ పోరి. అనవసరంగా కష్టపడి సంపాదించిన 10 లక్షలు మినిస్టర్ గారు ఒకటి కొట్టావు ఇంకా మందరం తొక్క. ఎక్కడ పోయి డబ్బంతా? మరి మినిస్టర్ కి బొక్కలే ఇచ్చారా? రెడ్డి సినిమాలో వాడి దొంగ నోట్ ఇస్తావరా చూస్తా నీకు కాంట్రాక్ట్ ఎట్లా వస్తుందో. ఈ డ్రగ్ ప్యాకెట్స్ ని కాలేజ్ పబ్బుల్లో ఫ్రీగా పంచిపెట్టండి రా. ఫ్రీగానా? ఫ్రీగా పంచితే మనకు లాస్ కదన్నా. పెట్టుబడి లేకుండా రాబడి రాదురా. పొరపాటైతే దిద్దుకోవచ్చు అలవాటు చేస్తే చాలా కష్టం. రాజు కాదురా పోలీస్. రేవ్ పార్టీస్ సంబంధించిన ఫైల్ ఓపెన్ చేయండి. ఈ రేవ్ పార్టీ కల్చర్ రోజు రోజుకి పెరిగిపోతుంది, యూత్ అంతా పాడైపోతుంది. వీటిని బ్రేక్ చేయాలంటే ముందు వీళ్ళకి డ్రగ్స్ సప్లై చేసేవాడిని పట్టాలి. అదంతా ఈజీ కాదు సార్, ఎందుకంటే మనం ఇన్ఫర్మేషన్ తో వెళ్తున్నా సరే ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది సార్. అదే అదే ప్రాబ్లం సార్. అంటే మన పోలీసుల్లోనే దొంగలు ఉన్నారు,
అంటే ఒక దొంగకి పోలీసు అని పనప్ప చెప్తే దీన్ని బ్రేక్ చేయొచ్చు. నాకు కంత్రి శనగాడు కావాలి. చూన్నీకి బూస్ట్ తాగే పూరం లేకుండాలి. పబ్లిక్ ల కంటే పబ్బులలో ఎక్కువ తిరిగేటోడై ఉండాలి. ఎక్కువ ఏదో పనులు చేసి తక్కువ సార్లు మన చేతికి చిక్కినోడై ఉండాలి. గట్లాంటి రోడ్ ఎవడైనా ఉన్నాడా? ఒక్కడున్నాడు సార్. వీడిని నమ్ముకుంటే మన డిపార్ట్మెంట్ లో గోలగోల చేస్తారు సార్. వీడు వెయిట్ సార్. నో యువర్ రాంగ్, వీడే కరెక్ట్. ఇంటి గేటా జైలు గేట్ సార్? ఇది పోయేది జైలుకి అని కన్ఫర్మ్ చేసుకున్నట్టు కొడుకులు. ఏయ్ లోపట ఎవడు బే? ఏయ్ రాజా లే. రే దొంగలు పడ్డారా? దొంగలు పడ్డారు రాజా. దెబ్బలేమి తగిలి పాపం. దొంగలు అంటే ఎంత ప్రేమరా నీకు? పడ్డారంటే పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ పడ్డారని కాదు, డబ్బు దోచడం ఇంట్లో పడ్డారని. అంటే ఫ్యూచర్ లో జైలుకి వెళ్తే ఇంటికి వెళ్ళినట్టుంటదని. ఎన్కౌంటర్లు చేసే పోలీసు కౌంటర్ ఇస్తున్నావా? దీన్ని లాక్ చేసుడు కరెక్టే సార్. ఏం సార్ లోపల ఇంట్రాగేషన్ చేద్దాం నడుపే. ఇప్పుడు ఆయన ఏసీ పిల్ల పగిలిపోద్ది. గజ దొంగ, బలే దొంగ, కొండవీటి దొంగ, టక్కరి దొంగ, యమ దొంగ, దూమ్టు, ఇంటి నిండా ఈ దొంగల సినిమా పోస్టర్ లేదురా. మార్గదర్శకులు సార్, మా గురువులు, మా దైవాలు, వీళ్ళే మాకు ఇన్స్పిరేషన్. మాకు కూడా ఇన్స్పిరేషన్ ఉన్నారు. అంకుశం, నిప్పు లాంటి మనిషి, జంజి, రౌడీ ఇన్స్పెక్టర్, వీళ్ళు చాలా. నీతో చిన్న పని ఉంది మాతనాడు. చిన్న పని అయితే ఇక్కడే చేస్తాను సార్, చెప్పండి. ఏం తమాషాలు చేస్తున్నావరా? చల్ సార్ చొక్కా వేసుకుని. రే రాణి రా, పనుందంట లే, పడుకుంచాలు. చిల్లర దొంగలతోటి మాకు పని ఏందిరా? గజ దొంగవి నువ్వున్నాగన్నాడు. సార్ ఇక్కడ అంబులెన్స్ కనిపిస్తుందా సార్? మందులనే సార్ మందు దొరుకుతుంది. అరే అంబులెన్స్ లో మందులు లేకుంటే రసం సాంబార్ ఉంటాయరా? మజాక్ చేస్తున్నావా? ఆ మందు కాదు సార్, మీరు అడిగిన మత్తు మందు. పానం పోసే బండ్లల్లో పానం తీసే మందులు పెట్టి అమ్ముతున్నా. వెళ్ళి ప్యాకెట్ పట్టుకురాపో. మీ పూర్తి పేరు చెప్పండి సార్, వెళ్ళి తెచ్చేస్తాను. మీ పేరు చెప్పి. డబ్బులు సార్, డబ్బులు లేకపోతే పని అవ్వదు. డబ్బులు ఇవ్వండి స్వామి. ఆ స్వామి గారు ఇవ్వండి. అయ్యా బాబు ముష్టేశారా? చెక్ పోస్ట్ లో అడుక్కుతున్నాడు కూడా వెనక్కిస్తున్నాడు సార్. నా వల్ల కాదు సార్, మీరే తెచ్చుకోండి. స్వామి ఇవ్వండి సార్ మొత్తం. నన్ను ఎనర్జీ దగ్గర సార్ పెట్టారండి సార్. తమ్ముడు అన్నం బిల్లు అన్న పాటి వచ్చింది బయటికి రా అన్న. ఒక రెండు ప్యాకెట్లు. ఏం ప్యాకెట్లు? అరే సరుకుందులో లోపల నాకు తెలుసులే, కానీ రెండు ప్యాకెట్లు పట్టపో. అరే దుకాణం అనుకున్నావా? అరే రెగ్యులర్ కస్టమర్ అయ్యా, రెండు ప్యాకెట్లు ఇవ్వు. మాలుగీలు ఏం లేదు. చల్ చల్ రే, గుర్తుపట్టలేదు అయ్యా నువ్వు. సార్ వస్తున్నాడు రాజా గారు సార్. వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడయ్యా? అలా చెప్తే వస్తలేదా బాయ్? పోలీస్ పలుచువారా? పోలీస్ నేను ఇన్ఫార్మర్ ఏంటి? పక్కన రగ్గిష్ చూడు చూడు కళ్ళు చూడు. ముయిదా నువ్వు ఏమైనా సాయి కుమార్ అనుకున్నావా? కళ్ళు చూపిస్తున్నావు. పోలీస్ బుల్లెట్ ప్రూఫ్ బాడీ రా, పరిగెత్తావో పోతావు.
పోలీస్ పని మీద వచ్చాను సార్ నేను. బాంబు మీకు ఇలా చెప్తే అర్థం. ఉండండి, మీ బాస్ వస్తున్నాడు, చెప్తాడు. ఉండండి సార్. సార్ సార్ నమస్తే సార్. చెప్పండి సార్. కొంచెం మంచి సిటిజన్ అనిపించుకున్నావు సార్. డిపార్ట్మెంట్ కే సాయం చేసినావు. ఇడి సేరిని చెప్పారుగా, వెళ్ళరండి సార్. సార్ ఇటు దగ్గర దింపండి సార్. అరే మేము లిఫ్ట్ చేసుకున్నోళ్ళం రా, లిఫ్ట్ ఇచ్చేటోళ్ళం కాదు. నడుచుకుంటూ పో, ఆరోగ్యానికి మంచిది. ఇవా మీ పోలీసులతో ఫ్రెండ్షిప్ అంటే ఆ టైటానిక్ చెప్పెక్కినట్టే. సాఫ్ట్ మనలాంటి మాసిక వర్కౌట్ అవ్వదు. రే గుద్దని ప్రతి అమ్మాయిని గుర్తు పెట్టుకుంటుంటే గుండె గాయమై పుండ్ అయిపోద్ది. ఇలా చూసావా ఆ 1000 ఏంట్రా? సిగ్గుపడకరాని చెప్పా, వెయ్యేంటి చెప్పా. హలో, మిమ్మల్ని 3 నెలలుగా ఫాలో అవుతానండి. చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నానండి. ఐ లవ్ యూ. మీ పేరేంటే? 1000. అదేం పేరండే? ప్రతిసారి పేరు చెప్పి రేట్ చెప్తుంటే చిరాకు దొబ్బింది, అందుకనే రేట్ ని పేరుగా పెట్టుకున్నా. అందుకే నా మాట విని అదంతా యాక్సిడెంట్ అనుకుని మర్చిపో. అసలు గుర్తు పెట్టుకుంటాను ఎవడన్నాడు బే, జరిగింది చెప్తున్నా. అదేటి లవ్ ఎట్ ఫస్ట్ కదా నీ మొహం. ఇసుజయ్ రే, నువ్వేమనరా? అమ్మాయిలతో పరిచయం అంటే అండర్ వేర్ అనుమా పెట్టుకున్నట్టే. ఏ దేవుడు కాపాడలేడు. ఓం రింగిలో ఫింగరాయ, ఓం రింగిలో ఫింగరాయ. ఈడికీడే ఆరుతేంటో కొత్త పరిచయం. శాంతి లేని వాడికి సుఖము లేదు, సుఖము లేని వాడికి జ్ఞానము రాదు. వీడికి సుఖమే కదా, జ్ఞానం లేకుండా పోయింది. అందుకే నాయన. స్వామి ఉంగరావ స్వామీజీకి జై, ఉంగరావ స్వామీజీకి జై. ఓవర్ యాక్షన్ సాలించి భక్తులను లోపలకు పంపించు నాయన. అలాగే స్వామి. వెళ్ళు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆశీర్వదించండి స్వామి. ఓం రింగలో ఫింగరాయ. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా పాప? అవును స్వామి. నీకు పెళ్ళైంది కదా పాప? అవును స్వామి. అతను హార్డ్వేర్, నువ్వు సాఫ్ట్వేర్. అవును స్వామి. అయితే ఈ పాటికే నువ్వు మీ ఆయన్ని వదిలేసి ఉండాలని నీ జాతకం చెప్తుంది. వదిలాకే తెలిసింది వదిలించుకోవటం సులభం, వదిలాకే కష్టమని. తీర్థం నీళ్ళలో డ్రగ్స్ వేస్తే మూర్చపోతారా, ఇంకా ఎక్కువైతే పైకే పోతారు. కష్టాల్లో ఉన్నాను, రింగు పెట్టి ఆదుకోండి స్వామి. కష్టాలు మగవాళ్ళకే పాప. ఓం రింగులో ఫింగర్ ఆయన. యదవై ఎక్స్పీరియన్స్ కూడా క్యాష్ చేసుకుంటున్నాడు. నిన్ను తీసుకువెళ్ళటానికి కంపెనీయే నడుచుకుంటూ వచ్చేస్తుంది పాప. ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పనిచేయి శిష్య. స్వామి నువ్వు తీసుకోనాయనా, నువ్వు తీసుకెళ్ళినాయనా. ధన్యుని స్వామి. దీన్ని చూస్తుంటే
పబ్బుకెళ్ళి గంతులేయాలనిపిస్తుంది. నేను ఎప్పుడు ఇలాంటి చోటికి రాలేదు. ఎప్పుడు చూసినా కాఫీ డీలు చూడలేనా? ఇట్లా పబ్బులు క్లబ్బులు తిరగాలి. చల్ నాకు ఇష్టం లేదు, నష్టం ఏం లేదు. నాకెవరైనా కంపెనీ దొరికే వరకు నా కంపెనీ ఇవ్వు బస్. సరే గానీ ఏందవుతావు? హాటో కూడా ఏ వద్దు. ఇజ్జత్ దియకే జ్యూస్ ఇట్లా తెస్తాను, బీర్ తాగుతున్నట్టు బిల్డప్. గీలోకి ఎవరైనా మంచి సౌండ్ పార్టీ వస్తే సెట్ చెయ్యి, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడే వస్తా. కాఫీ డే లో మీరు తాగి పడేసిన కప్పు, చిలుకూరు బాలాజీ టెంపుల్ లో మీరు తిని పడేసిన చిప్ప. మీకేం కావాలి? నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వేం చేస్తుంటావు? ఐ యామ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మై సాలరీ 10 lakhs పర్ యానం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సొంత కారు ఉందా? కొట్టేస్తాం నెలకి 4. వయసు అయిపోయినా అమ్మా నాన్న, పెళ్లి కావాల్సిన అక్క చెల్లి, చదువుకోవాల్సిన తమ్ముడు ఉన్నారా? అమ్మా లేదు, నాన్న లేడు, అక్క చెల్లి నిరంజన్. సైట్ ఏమైనా ఉందా? ఉందండి, -2. కళ్ళ కాదు, ఫ్యూచర్ లో పిల్లలకి. ఓ సిలీ, సైట్ ఎక్కువైపోయి ఎక్కడ పెట్టుకోవాలో తెలియక మొన్నే దేనికో ఫ్రీగా డెవలప్మెంట్ ఇచ్చావు. దేనికి బావా? రింగ్ రోడ్. ఓ దానికి సొంత ఇల్లు ఉందా? రాజభవన్ రెడీగా ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్? బ్యాంక్ బ్యాలెన్స్ లే కర్మ, మొత్తం ఏటీఎం లే కొడుకు చేస్తాడు. ఎరా, ఓ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలంటే అట్లీస్ట్ 1 crore కావాలి. అది నువ్వు సంపాదించాలంటే 10 years పడుతుంది. అప్పటికి నీకు ఏజ్ ఉండదు, నా మీద మోజు ఉండదు. ఆఫ్టర్ ఆల్ 1 crore కెళ్తే కొట్టుకొస్తాం. అది అమ్మా తల్లి, నీతో కాపురం చేయాలంటే నాలంటోడు సరిపోడు. నీకు పెద్ద గజ దొంగ కావాల్సిందే. ఇది సాఫ్ట్ అనుకున్నాను గానీ బాగా మాస్. మనం ట్రై చేసుకోవచ్చు రా, నువ్వు ట్రై చేసుకోవచ్చు. నాకు చెల్లి పాపా. ఏంటి పాపా అలా గుద్దేశావు? పైగా బుక్ పెట్టావేంటి? అంటే చచ్చిపోయాను అనుకున్నావా? 108 ఫోన్ కూడా చేయవా? అన్నాథ సేవంలో వదిలేస్తావా? అది ఆ బొట్టు కాదండి, నేను గుడికి వెళ్ళొస్తున్నాను, మీరు త్వరగా కోలుకోవాలని పెట్టాను. ఓకే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, అర్థమైంది. ఇందాక నువ్వు సాఫ్ట్వేర్ వాడికి ఇచ్చిన షర్టింగ్ మొత్తం నేను విన్నాను. నీ మ్యారేజ్ వెన్యూ మొత్తం నా దగ్గర ఉంది. సో నీ డ్రీమ్ బాయ్ నేనే. సో నువ్వు ఓకే అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. మీరేం మాట్లాడుతున్నారు? అర్థం కదా, ఇంగ్లీష్ సాఫ్ట్వేర్ షెడ్డింగ్. పేరెంట్స్ కాల్, పోలీస్ కాల్, మనీ అరేంజ్. అది గిట్ల పోయి గట్ల వచ్చినా? గప్పుడు బాయ్ ఫ్రెండ్ బటాయించినవా? కొడుకు మస్తు సౌండ్ పార్టీలా కొడుతుండే. వీడెవడో కాదే, యాక్సిడెంట్ పార్టీ. చెప్పు. నీకు బ్రాండ్ వేయడమే తెలుసు, నాకు బ్యాండ్ వేయడం కూడా తెలుసు. అయినా నీకు నాకు మధ్యలో బ్రాండ్ వీళ్ళతో మాట్లాడే. కలుస్తాం, కలుస్తాం, కలుస్తాం. నేను అమ్మాయి లవ్ లో పడ్డాను. నువ్వు పడ్డావా? అయితే డబుల్ మ్యారేజ్ చేస్తా. అలాగే. అరే కారా పిసారా. కర్మరా బాబు సార్, అది మా టీవీ రిమోట్. ఇదిగోండి సార్ మీ కార్ రిమోట్. మీరు పొరపాటున దీన్ని తీసుకొచ్చారు. ఓ సారీ, మనసులో పెట్టుకోకు. సారీ ఎందుకులేండి, మీరు రోజు చేసే పని ఇదేగా. నన్ను కరెక్ట్ అర్థం చేసుకున్నావు. ఐ లవ్ యూ. అరే ఎవరది? హలో 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 హలో, ఐఎమ్ రమేష్. రాజా రాణి, రాణి రాజా రమేష్. వా రా రా రా, రమ్ములో మంచిలా, రమ్మిలో ముక్కలా, ఏం కలిసాం బాస్? హలో హలో బాస్. హలో. ఏంటి? మీరు నాకు హెల్ప్ చేయాలి, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి, అంతే. దట్ నా దగ్గర కారు, నా దగ్గర ఉంది కారు. అబ్బా అబ్బా అబ్బా, నాకు తెలియలే నా బుర్రలే. ఇద్దరు డ్రైవర్లు పెట్టుకున్నా, 1+1 ఆఫర్. ఒక డ్రైవర్ తాగుతాడు, ఇంకో డ్రైవర్ తాయి పడుకున్నాడు తెలుసా? ప్లీజ్ నన్ను ఇంటికా డ్రాప్ చేయండి. మీరు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. రాజా సార్ చూస్తే జెంటిల్ వెళ్ళను, నా పేరు చూసి డ్రాప్ చేద్దామా? అంతేనా? సరే కొత్త నువ్వు పోయి చూపిస్తా. నువ్వు కూడా రా.
నువ్వేం బాధపడవురా, ఇది నా మామూలే. తమ్ముడు రూట్ చెప్పు. జూబ్లీస్. ఆ జూబ్లీస్ వచ్చింది. తర్వాత ఒకటి, రెండు, మూడు. ట్రాన్స్ఫర్ వచ్చిందా? ఇక్కడ లెఫ్ట్ తీసుకో. ఒకటి, రెండు, మూడు. ఇక్కడ నుంచి రైట్ తీసుకో. మూడో ఇల్లు. స్ట్రీట్ లైట్లు చూస్తే అడ్రస్ చెప్తున్నావంటే? స్ట్రీట్ లైట్లా? అవును బాస్. ఫుల్ మందే అనుకో, రోడ్లన్నీ డబుల్ డబుల్ కనిపిస్తాయి. అదే స్ట్రీట్ లైట్ నమ్ము ఉంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. కరెంట్ పోతే వచ్చేదాకా వెయిట్ చేస్తారా? తమ్ముడు నువ్వు మామూలుడు కాదయ్యా. అరే అదేంటి బాస్, నువ్వు మీ ఇంటి దగ్గర డ్రాప్ అయ్యావు, మా ఇంటి దగ్గర డ్రాప్ అవ్వాలి. వెళ్ళాను వెళ్ళాను వెళ్ళాను. మీరు ఇంటికి వెళ్ళి డ్రాప్ అయ్యి కారు పంపించాను. నేను ఇక్కడే ఉంటా. ఇంట్లోకి వెళ్ళా. ఇక్కడే ఉంటావుగా. తొందరగా డ్రాప్ అయ్యి పంపించాను. నేను ఇక్కడే ఉంటా. ఓకే బాయ్. ఆల్ ది బెస్ట్. నువ్వు కొంచెం హద్దుల్లో ఉంటే మంచిదే. హద్దులు కాదే, హగ్గుల్లో ఉంటే మస్తు మజా ఉంటది. నీకు పెళ్లి చేస్తే గానీ బుద్ధి రాదు. గబ్బుడు వచ్చేది బుద్ధి కాదే, కడుపు. ఇప్పుడు ఎందుకే వాడిని పిలుస్తున్నావు? వాడి దెబ్బకి బైక్ డ్రైవింగ్ ఏ మానేశాను. క్లోజ్అప్ లో వాడి ఫేస్ చూసావా? క్రిమినల్ లాగా ఉంటాడు. ఆహా, మీ గురించి కాదండి, కలాష్ సినిమా గురించి చెప్తున్నాను. నేను చూసానులేండి, బాగుంటుంది. రండి లిఫ్ట్ ఇస్తా. ఈ పదవి. ఆహా నో థాంక్స్, మీరు వెళ్ళొచ్చు. ఏ చల్, వాడు మస్తు సౌండ్ పార్టీ లేకున్నాడే. ఇప్పుడు లిఫ్ట్ ఇస్తా అంటున్నాడు, తర్వాత గిఫ్ట్ ఇస్తాడు. పాప నువ్వు చాలా షార్ప్, నీకు తొందరలోనే పెళ్ళి అయ్యింది. మీకు నాలాంటి మంచి మగడు వస్తాడు. అవును సిస్టర్, ఇది మీరు రోజు ఎక్కి సెవెన్ సెట్ రావడం అనుకోండి. రండి. గంటే చార్జ్ పైసలు గుంజుకుంటారా అండి? కార్లో కూర్చొని చెప్పుకుందా. రండి రండి. ఏంటి పొద్దున్న రోడ్ మీద పడ్డారు? స్కూల్ కి. ఏంటి ఇంకా స్కూలా? చాలా చిన్న పిల్లలు. మేం టీచర్స్. ఓహో, పంతులమ్మలా? పర్మనెంటేనా? అది నీకు అనవసరం. సర్లే. ఏం పేరు? అమ్ము. గమ్మ అమ్మురా హౌలే. ఏమైంది? మా స్కూల్ వచ్చేసింది కదా. అప్పుడే వచ్చేసిందా? స్కూల్ సూర్యాపేటలో ఉండొచ్చుగా. ఏ దినం గిట్లనే దించుతారా? దినమా? ఎవరిది, ఎప్పుడు? దినం అంటే రోజని అర్థం. దింపుతావులే. నీ పేరేంటి? వసూల్ రాజా. నా పేరు మాత్రం నేను చెప్పను. ఏం? మళ్ళీ నీ ఇంటి పేరుగా పెట్టేసుకుంటావు. నీ బ్లాక్ బోర్డ్ కి అంత చాక్ పెన్స్ లేడ్లే. వీళ్ళతో మాట్లాడింటే పదా. హలో, దింపినప్పుడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరా మీ ఊళ్ళో? అడిగితే చేసేది సాయం, అడగకుండా చేసేది అవసరం. నీ అవసరం నాకు అనవసరం. ఏం చెప్పింది కదా, కొటేషన్ తో కొట్టేసినట్లేదు. నాకు మాత్రం చెప్పుదో కొట్టినట్టు ఉంది. రే, నాకు అర్జెంట్ గా చిన్నపిల్లలు అయిపోయి, స్కూల్లో జాయిన్ అవ్వాలనుందా? ఈ వయసులో జాయిన్ అవసరం ఈ స్కూల్ కాదురా, వయో విద్య అని నైట్ స్కూల్. రాత్రులు కొవ్వొత్తులు పెట్టి చదువు నేర్పిస్తారు. పనే మా జగ్గు పోయి ఫోన్ చేస్తున్నాడు. పని పని పని. యాదవ్, ఒక బ్యాడ్ న్యూస్. ఇప్పటిదాకా మనకు అందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం షిప్ ద్వారా లేటెస్ట్ వెపన్స్ మన దేశంలోకి ఎంటర్ అవబోతున్నాయి. వీడి హ్యాండ్ ఓవర్ లోనే ఈ ర్యాకెట్ నడుస్తుంది. ఇంత ప్రమాదకరమైన వెపన్స్ అన్ని మన రాష్ట్రంలోకి ఎంటర్ అయితే రాష్ట్రం మొత్తం పాడైపోతుంది సార్. ఒక్క మన రాష్ట్రమే కాదు, మన దేశం కూడా. మరి ఇల్లీగల్ వెపన్స్ ఎవరికి సప్లై చేస్తున్నాడు సార్? అదే మనం కనిపెట్టాలి యాదవ్. అందుకే ఈ కేసు నీకు అప్పగిస్తున్నా. బుద్ధుందా? బోల్డ్ ఎంత ఉందే? స్కూల్ ముందు సిగరెట్ తాగుతారా? ఉళ్ళు ముందు గుడుంబ ప్యాకెట్లు, స్కూల్ ముందు సిగరెట్లు అమ్మినోడి తప్పులేదు గానీ తాగినోడి తప్ప? వాళ్ళకి నీకు తేడా లేదా? ఇంకా లైఫ్ లో సిగరెట్ తాగను నీ స్కూల్ ముందు. అలా తిరిగి కూర్చున్నావేంటి? వెళ్ళవా, నేను వర్క్ చేసుకుంటున్నాను. ఇక న్యూసెన్స్ చేయకు. ఓకే న్యూసెన్స్?
ఇంకా లైఫ్ లో కనపడను ఈ రోడ్ లో. బయలుదేరు. నువ్వేందే గింత తలుగున్నావు? ఏం లేదే, ఆ డాష్ గార్డ్ వచ్చాడు, స్కూల్ ముందు కూర్చొని స్మోకింగ్ చేస్తున్నాడు. నేను వెళ్లి వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను, మళ్ళీ స్ట్రీట్ లోనే కనిపించనని చెప్పాడు. నీకు అసలు దిమాకే లేదు, వాడిని మంచి వాడుకుని వదిలేసేటో. ఏంటి వాడుకునేది? వాడేమైనా వాషింగ్ మెషిన్? మరి ఎప్పుడు పోరగాలైనా పోరుల్ని వాడుకునేది? వాడి క్రెడిట్ కార్డ్ గిట్లుంటే ఫుల్ గా గోకి పంపించేటాడు. ఏంటి గోకేది? సిగ్గు లేదు కనపడ్డా? అది మీ స్కూల్ రోడ్ లో, అది రోడ్ నంబర్ 11, ఇది రోడ్ నంబర్ 12. నేను మాట మీద నిలబడతాను తెలుసా? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నా మీద? వద్దులేండి, నేనే రూట్ మార్చుకుంటా. పోలీసులకి భయపడి కాదు, మీలాంటి అందమైన అమ్మాయి స్టేషన్కి వెళ్ళడం ఇష్టం లేక. అయినా మీ ప్రాబ్లం ఏంటండి, నేను రోజు మీ ఎంట పడుతున్నాను, మీ స్కూల్కి వస్తున్నాను, మీ స్కూల్ దగ్గర నాలాంటి అదనలు చూసి పిల్లలు చెడిపోతున్నారు, అంతే కదా? దీని నా దగ్గర సొల్యూషన్ ఉందండి. మన ఇద్దరం ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ అయిపోదాం, ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం, ఫ్రెండ్లీగా రోజు కలుద్దాం, అప్పుడు గొడవే ఉండదు. అంటే నేను మీ ఎంట పడాల్సిన అవసరం ఉండదు, మీకు ఓకే కదా? అదే, మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోతే ఏ గొడవ ఉండదు అంటున్నాను, ఓకే కదా? సూపర్, ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్. సీ యు టుమారో. అదేందే, ఎవడైనా లొల్లి పెట్టుకుని విడిపోదామంటాడు, గీడిందే కమ్మగా కలుసుకుందాం అంటున్నాడు, వీడు నిన్ను వదిలి పెట్టడే. రే రాణే, ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, ఒక ఓటర్ ఐడి కార్డు లేదు, ఒక రేషన్ కార్డు లేదు, కనీసం అడ్రస్ ప్రూఫ్ కూడా లేదు. కానీ రే, నా జీవితానికి ఆధార్ కార్డులా కనిపిస్తుందిరా అమ్మాయి. పిచ్చోడా, ఇందాక నువ్వు అన్నావన్నీ ఉంటేనే ఆధార్ కార్డు వస్తుందిరా? మా తెలియదులే రాణి, ఇప్పుడు దాకా పర్సులో డబ్బులు పెట్టుకోవాలనిపించేదా? పర్స్ ఏది? కానీ ఇప్పుడు పర్సులో అమ్మాయి ఫోటో పెట్టుకోవాలనిపిస్తుందిరా? అయినా నాకేం తక్కువరా, నెలకి 4-5 కార్లు ఈజీగా లేపేస్తా. అక్కడికి ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకి 4-5 లక్షలు సంపాదించాడు చెప్తావేటి? అది కూడా చేయొచ్చులే. నువ్వు అమ్మాయి మనసు కొట్టాలంటే ముందు ఇవన్నీ కొట్టేయడం మానేయాలరా, తిను పని చూసుకోరా. రే రే రే, అది బాగాలేదురా, ఇందాక తిన్నాను సరి కాదు. ఏం పర్లేదు, నాకు ఫుల్ గా కాలుతుంది. ఇదేంటో తెలుసా? కడుపు కాదు, కంచనా మిక్సీ గ్రైండర్. ఇందులో కొండలైనా కోడ్లైనా రాళ్ళైనా రొయ్యలైనా వేసాం అనుకో, తెల్లవారికల్లా పిప్పి పిప్పే. రాత్రి తిన్న కూడా ప్రెగ్నెంట్ అనుకుంటారా? దానికి అవ్వాల్సిన వాంతులు విరోజులు లాక్ అవుతున్నాయి. అతిగా వాంతులు విరేచనాలు అవుతుండడం హెచ్ఐవిలో ప్రధాన లక్షణం. హెచ్ఐవి వ్యాధి సోకిన వ్యక్తి చాలా నీరసంగా ఉంటాడు, మొహంలో ప్రేతకడ కుట్టుచాటు కనబడుతూ ఉంటుంది. అంటే హెచ్ఐవి అంటే ఒక బలహీనమైన క్షణాల్లో సేఫ్టీ వాడలేదు. డాక్టర్ మీకు హెచ్ఐవి ఉందా? డాక్టర్ హెచ్ఐవి ఉందా? చెప్పండి డాక్టర్, చెప్పండి చెప్పండి చెప్పండి. నేను చెప్తాను వినండి. మీకు ఈ మధ్య ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? మాట్లాడుతుంటే ఎదుటి వ్యక్తి కనిపించలేదు డాక్టర్. ఎప్పుడు? ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు. నిద్దట్లో ఎలాంటి కళ్ళు వస్తుంటాయి? నయనతార, అనుష్క, ఇలియానా, జినీలియా, రోజుకో హీరోయిన్, ఎవరిని రిపీట్ చేయను. మీకు హెచ్ఐవి? చెప్పండి డాక్టర్, హెచ్ఐవి అంటారని చెప్పండి. నిన్ను చూస్తుంటే ఉందనిపిస్తుంది. కన్ఫర్మ్. రిపోర్ట్స్ లోనేమో లేదు. భలే గమ్మత్తుగా ఉందే. గమ్మత్తుగా ఉందా? నీ ఫేస్ చూస్తేనేమో ఉందనిపిస్తుంది. ఫేస్ చూస్తే హెచ్ఐవి ఉన్నట్టుందా? ఫేస్ చూసి ఎలా కన్ఫర్మ్ చేస్తారండి? వీడి మొగ చూడండి ఎంత అమాయకున్నాడు, కానీ ఇది పచ్చి దొంగ. అబ్బా నుండ్రా, ఆయన ఫేస్ చూసి కన్ఫర్మ్ చేసినట్టయితే ముఖ్యమంత్రి అవుతాడా, ప్రధానమంత్రి అవుతాడా? అదెందుకు? నువ్వు మొగ చూడు, దొంగలు పట్టినట్టున్నావు. నువ్వు డాక్టర్ అవలా? ఈ నిప్పులాంటి నిజం విన్నాక మా వాడికి మైండ్ దోబినట్టుంది. థ్యాంక్ యూ డాక్టర్. నువ్వు డాక్టర్ ఉద్యోగం మానేసి ఫేస్ చూసి జాగ్రత్త చెప్పు. ఎవరున్నా లేకపోయినా ఇక్కడ డబ్బుంటేనే ఆపరేషన్ జరిగేది. మీరంతా మాట అనకండి సార్, మీరే ఎలాగైనా పెద్ద మనసు చేసుకుని. పెద్ద మనసు చేసుకోవటానికి ఇది 10-20తో పోయేది కాదమ్మా, 6 లక్షలు కావాలి. అంత మాట అనద్దు సార్. హలో, ఇలా తండ్రి పిల్లలందరికి ఫ్రీగా ఆపరేషన్ చేస్తే హాస్పిటల్ మూసేసి హెలిపోర్ట్ పెట్టుకోవాలి. డబ్బు లేక కొత్త కారు బాగుంది రా, కొత్త కారు ఉండి చెప్పింది. శ్రీనివాస్ కొత్త వింటోరా, టిఆర్ నంబర్ క్యాష్ డౌన్. సేపయ్యా క్యాషి ఇవరా. ఇదేనా బండి? ఇదే బండి. బాగుంది,
నేను తెచ్చిస్తాలే పో. సరే ఫోన్ ఉంది కదా. ఉంది అయితే నా ఫోన్ ఫోన్ చేసి లైన్ లో పెట్టి, కానీ ఫోన్ సిగ్నల్స్ ద్వారా రిమోట్ అక్కడ నొక్కితే ఇక్కడ డోర్ ఓపెన్ అయింది, వేసుకెళ్ళిపోవచ్చు. సూపర్ రా, నువ్వు వెళ్ళు, నేను చూస్తా. చేసేద్దాం. ఓకే, నో ప్రాబ్లం. సారీ, కొత్తగా రండి. రెంటో అనుకుంటా. అవునండి, బాగుంటుంది సార్. థ్యాంక్ యూ. ఉంటాను సార్. అమ్మా ఇదిగోండి, మీకు ఆపరేషన్ కావాల్సిన డబ్బులు తొందరగా చేయించండి. ముందే డబ్బులు తీసుకోండి, ఆపరేషన్ చేయించండి. నా ఫోన్ నంబర్ రాసేస్తాను, ఇంకేమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. బాబు ఏయ్ రండమ్మా, తీసుకెళ్ళి తొందరగా. ఇదిగోండమ్మా, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. స్కూల్లో ఉన్నాను, పాపకి యాక్సిడెంట్ అయిందని తెలిసి అలాగే వచ్చేశాను. నేను మనీ కూడా తీసుకురాలేదు. పర్వాలేదమ్మా, ఒక బాబు దేవుళ్ళ వచ్చి ప్రాణం పోశాడు. ఎవరమ్మా అతను? పేరు అడ్రస్ ఏమీ చెప్పలేదమ్మా. ఆ ఫోన్ నంబర్ మాత్రం ఇచ్చాడు. ఇదిగోమ్మా. తనొస్తే ఇది ఇవ్వండి. తను చేసింది చాలా మంచి పని. అయ్యో ఎందుకమ్మా? నా సాటిస్ఫాక్షన్ కోసం ఇవ్వండి. టేక్ కేర్, సీ యూ. వస్తానండి. అలాగేనమ్మా. హలో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేనికి? బేబీ ఆపరేషన్ కి డబ్బు ఇచ్చి హెల్ప్ చేసినందుకు. అది నా బ్లడ్ లోనే ఉంది. మంచి వాళ్ళకి మంచి వాడిని, చెడ్డ వాళ్ళకి చెడ్డ వాడిని. మీరు మరోలా అనుకోకపోతే మాతో ట్రీట్. డబ్బులు? అయ్యో మీరు కాదండి, మీకు నేనే ట్రీట్ ఇస్తాను. ఐదు ఐదు నిమిషాలు అక్కడ ఉంటాను. అయ్యో ఐదు నిమిషాల్లో ఎలా అండి? ఐదు గంటలు కలుద్దాం. ఓకే. ఎవర్రా? వచ్చేసావా? ఎవరో అమ్మాయిరా, మనకు పార్టీ ఇస్తుందంట హాస్పిటల్ లో. బేబీ తాలూ అనుకుంటా. అది మరి సాయంకాలం ఐదు గంటలకు. ఐదింటికా? ఏమా పాపకి ఎలా ఉంది? నాస్తే. మీ దయ వల్ల బాగానే ఉంది బాబు. మీకు బాగానే ఉండదు, మాకే బ్యాంకాక్ మిస్ అయింది. ఏం పాప నొప్పిగా ఉందా? ఇది ఉంచండి అంకుల్. నాకెందుకమ్మా? ఉంచండి బాబు, మా మంచి కోరిన మీకు ఇమ్మని మా పాప వాళ్ళ మేడం ఇచ్చింది. అయ్యో అది కాదమ్మా, రేపు మేము ముత్తు త్రోణ మనపురంలో డబ్బులు లేవ తాగడ పెట్టుకోవచ్చు. అంటే అదే, రేపు ఇలా అమ్మాయికి సాయం చేయాలనుకో, మన దగ్గర డబ్బులు లేవుగా, మొత్తం ఉడిచేసాం, ఉంచి పనుకొస్తాయి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఉంటానమ్మా. సరే పాప జాగ్రత్త. అలాగే. బాయ్ బేబీ. బాయ్ అంకుల్. అమ్మాయి పిలిచింది, అవతారం ఏంటి? వీడేంటి హచ్చు కుక్కలో వెంట పడుతున్నాడు. ఇప్పుడు ఎలా గుర్తుపట్ట? అరే హచ్చు కుక్క పక్కన పిచ్చు కుక్క కూడా వస్తుంది చూడు. మనోడ్రా చూసేసారు, మమ్మల్ని ఫాలో అవుతున్నారు. హలో, ముందు మేమే వచ్చాం, మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఓ లాజిక్. సరే ఇది ఏంటంటే, ఈ టేబుల్ ని రిజర్వ్ చేయించాం గొప్ప వ్యక్తి కోసం, నాట్ ఫర్ పీపుల్ లైక్ యూ. గో. గొప్పలా వచ్చేసాగా? గొప్పలంటే మీ అసలు టోల్ కాదు, లైఫ్ లో చాలా గొప్పలు అన్నట్టు. హైదరాబాద్ లో మాకంటే గొప్పలు ఉన్నారా? ఎరవా అది నీచిని చెప్పమన్. ఆ చే నీ దగ్గరకి ఎలా వచ్చింది? నాదే. కొట్టేశాడు ఒకరు మట్ట చేసి. ఉండరా, ఎవరో చిన్నపిల్లకి హెల్ప్ చేస్తే వద్దన్న అభిమానంతో ఇచ్చారు. ఏ ఆ చెయ్యి నాది. నీదే సిటీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్ నాకు కావాలి. జైళ్ల నుంచి ఈ మధ్య రిలీజ్ అయిన క్రిమినల్స్, అలాగే రౌడీ షీటర్స్, గ్యాంగ్స్టర్స్ అందరూ నాకు ఇమీడియట్ గా కావాలి. బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో, లాడ్జ్లో, ఏవీ వదలతో ఎవడ అనుమానంగా కనబడినా ఎత్తుకొచ్చేయండి, ఎవడ ఎదురు తిరిగిన గోలీ కొట్టేయండి. ఎవరిగడ కనిపిస్తే మంచి ఉంటది, మనకు ఆటో పైసలు మిగులుతుండే. రోడ్ల మీద తిరగడానికి ఆవారా అనుకున్నావా? బిజీగా ఉన్న బిజినెస్ మ్యాన్. అబ్బో పెళ్లి కాకముందు ఎంత పోగొడుతున్నావు? ఏంది పోరు కదా. హాయ్. హాయ్.
ఏంటి ఇక్కడ? షాపింగ్. షాపింగా? నువ్వేంటి ఆయాస పడుతున్నావు? నేనా? జాగింగ్ చేస్తున్నా. ఇది జాగింగ్ లా లేదు, రన్నింగ్ లా ఉంది. ఓ కదా, అంటే మార్నింగ్ జాగింగ్ చేస్తాను, ఈవినింగ్ రన్నింగ్ చేస్తాను. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా. ఇప్పుడు ఎంత డబ్బున్నా ఏం లాభం చెప్పు? వడ్డీతో వయసు ఆస్తితో ఆరోగ్యం వస్తుందా? రాదు, కష్టపడాలి. రామ్దేవ్ బాబా కూడా ఎప్పుడు ఇట్లా చెప్పలే. చెప్పలేడు, మన కాన్సెప్ట్ కదా. సరే గాని, మా కాసంత నీ కారులో లిఫ్ట్ ఇస్తావా? ఏ నీకేమన్నా పిచ్చా? కారులో వాకింగ్ రావడానికి ఇదేమన్నా కేబీఆర్ పార్క్? ఆటో పిలుస్తా, రెండు ఆటో. షాపింగ్ చేశాను అంటున్నారు కదా, తీసుకోబోయా. షాపింగ్ చేశాక అమ్మాయి దగ్గర డబ్బులు ఉండోలే. రైట్, బాయ్. ఓకే బాయ్. ఎందుకు సార్ మమ్మల్ని ఊరంతా పరిగెత్తించి ఇక్కడ తీసుకొచ్చారు? దావత్ ఇద్దామని, బగారాన్నంని మటన్ తోటి కలిపి ముద్దలు తినిపిద్దామని తీసుకొచ్చిన. ఊరుకోండి సార్, రాత్రిదే ఇంకా అరగలేదు. రాత్రిదే ఇంకా నేను అరగొడతారు. అచ్చా అది పోనీ గాని, ముందు మ్యాటర్ కోద్దాం. గీన్ని గుర్తుపడతారా? ఎవడు సార్ ఇడు? చూడ్డానికి హైబ్రిడ్ లా ఉన్నాడు. ఈయనకో బ్రీడా? అరే మన బ్రీడ్ ఖరాబ్ చేయనీకి చూస్తుండీడు. అతి భయంకరమైన వెపన్స్ ని మన సిటీలో ఉన్న గ్యాంగ్స్ కి అందజేయనీకి చూస్తుండు. ఇది సరిగ్గా చూసి చెప్పురి, మీకు తెలుసా? మాకేం తెలియదు సార్. తెలుసా? తెలియదు సార్. చూడలేదు సార్. యాక్టింగ్ నాకంటే ఎక్కువ చేస్తారా మీరు? చూడలేదంటావు. ఏంటి సార్ ఇది? నా ఫేస్ చూడండి సార్, బర్త్ సర్టిఫికేట్ దొరకలేదు గాని ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉండాలి సార్ నేను. అట్టనా అయ్యా, లింక్ ఉందని తెలిసిందనుకో, బర్త్ సర్టిఫికేట్ కాదురా, డెత్ సర్టిఫికేట్ ఇస్తా. పిలువంగానే రాకుండా ఉరికిపోయినావంట, నువ్వేనా సార్? ఉరికిస్తావురా సాలి? సార్ ఏం సార్ కొట్టారు? అరే నా అయ్య కదరా, నా అమ్మ కదరా నాన్న, నా మాటినరా, నీకు దండం పెడతారా అయ్యా. ఇది సెంట్రల్ కి సంబంధించిన విషయం రా. బోల్ సార్, తెలిస్తే చెప్పండి రా, మీ కేసులన్నీ మాఫ్ చేపిస్తా సార్, మీకు రివార్డులు కూడా ఇప్పిస్తా. తెలిసి కూడా తెలియలేదన్నావని తెలిస్తే నీకు తెలియకుండానే పైకి పోతావు. అర్థమైందో? చెప్తాను సార్. కబర్దార్. రేబా, నిన్న పోలీసులను తీసుకెళ్ళడం చూస్తుంటే జాను హర్ట్ అయ్యేదేమోరా? హర్ట్ అవడం కాదు, వదిలేసి ఉండేది. రే ఎందుకురా ఇవన్నీ? చక్కగా మంచి ఉద్యోగం చూసుకుని అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపో. కరెక్టేరా, ఏదైనా పర్మనెంట్ మ్యాటర్ కావాలి. కరెక్ట్. జగ్గుబాయిని పరిచయం చేయి. జగ్గుబాయ పరిచయం చేయరా? నా వల్ల కాదు, వదిలే. చేస్తావు చేస్తావు. ఇప్పుడు చేయబోయే బిజినెస్ ఒక్కటి సక్సెస్ అయితే చాలు, మనం లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోవచ్చు. ఏంటి భయ బిజినెస్? ఎవరైనా వచ్చే నెల చైనా నుండి వైజాగ్ హార్బర్ ద్వారా లేటెస్ట్ వెపన్స్ షిప్ గుండా వస్తున్నాయి. మొత్తానికి 100 కోట్ల పెట్టుబడి అవుతుంది. 100 కోట్ల? అదే సరుకుని మన దేశం మొత్తం సప్లై చేస్తే 1000 కోట్ల లాభం వస్తుంది. కరెక్టే, గాని ఇప్పుడు అంత డబ్బు ఎవరి దగ్గర ఉంది భాయ్? మొత్తం నేను ఒక్కడనే పెట్టుకునేవాడిని, కానీ నా దగ్గర ఉన్న బ్లాక్ మనీ మొత్తం నా ట్రాన్సాక్షన్ బిజినెస్ లో స్ట్రక్ అయిపోయింది. అందువల్ల నేను 30 కోట్ల వరకు పెట్టగలను. నా భాగానికి నేను ఒక 10 కోట్ల వరకు పెట్టగలను, అంతకంటే ఎక్కువ పెట్టలేను. మీకు అభ్యంతరం లేకపోతే నా దగ్గర ఓ ముగ్గురున్నారు. వాళ్ళు నమ్మకస్తులేనా? నీకు నేనెంతో నాకు వాళ్ళంతే భాయ్. అలాగా పిలిపించైతే. మొత్తం కలిపితే 75 అవుతుంది, ఇంకో 25 కావాలి. నమస్తే అన్న. ఇక్కడికి వచ్చావేంట్రా? మొన్న మా ఫ్రెండ్ గురించి చెప్పాను కదా, మీరు పనిలో పెట్టుకుంటారేమోనని. ఎవడో జాదు అని చెప్పావు వాడా? అన్నా అది చాలా తెలివినాడన్నా, మన దందాకు ఉపయోగపడతాడు, పైగా షార్ప్. రమ్మని చెప్పు.
నీ పేరేంటి? రాజా. ఏ రాజా? రాజాది రాజాది రాజా అని పెట్టుకుంటే బాగా పొడుగైందని వసూలు రాజా అని పెట్టుకున్నాను. ఏ వసూలు చేస్తావురా? చిట్టి పైసలా? చాలా తెలివైన అడివి షార్ప్ అని చెప్పాడు. నువ్వు తెలివైన అడివో కాదో నాకెలా తెలుస్తుంది? సుర్రాబాయ్, దొంగ అయితే దొంగతనం చేసి చూపించాలి, అంత కూడా అయితే మర్డర్ చేసి చూపించాలి. అట్లనే తెలివైన అయితే తెలివితేటలు చూపించాలి కదనే. ఏమన్నా అన్నా, మీ అందరూ వెపన్స్ బిజినెస్ చేయబోతున్నారు. మాల్ చైనా నుంచి వస్తుంది, పెట్టుబడి 100 కోట్లు, రాబడి 1000 కోట్లు. మీ అందరి దగ్గర కలిపితే 75 ఉంది, ఇంకో పాతి కోసం వెతుకుతున్నారు. చాలా, ఇంకేమన్నా కావాలి? సరైన కత్తిలాంటి వాడు తీసుకొచ్చావురా. అంత నా ట్రైనింగ్ అన్న, మనం చెప్పినట్టు చేస్తాడు. ఇప్పుడే పనిలో చేరిపోరా. తెలివైన వాడు ఇప్పుడు పనిలో చేరడన్న, పార్ట్నర్ గా చేరతాడు. నన్ను పార్ట్నర్ చేసుకోండి. పార్ట్నర్? మీకు కావాల్సింది పెట్టుబడి, నాకు కావాల్సింది రాబడి. మీకు కావాల్సిన బ్యాలెన్స్ 25 కోట్లు నేను తీసుకొస్తాను. ఇంత రిస్క్ అవసరమా నాయన? అన్నా, బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయే వయసులో ఉన్న మీరే చేస్తుంటే, ముట్టుకుంటే షాక్ కొట్టే బ్లడ్ బాడీలో పెట్టుకున్న నేను చేయలేనా? చేసేస్తానా? నా దగ్గర పని చేసుకోవడానికి వచ్చి పార్ట్నర్ గా చేరతానంటే ఏంట్రా అర్థం? నిన్నెలారా నమ్మేది? నువ్వు 25 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? బాగా బలిసి బ్లాక్ మనీతో కొట్టుకుంటున్న వాళ్ళు మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ భార్య బిడ్డల్ని బావా బామర్దుల్ని నమ్మలేక, నాలాంటి ఊరు పేరు లేని అనామకుడిని నమ్మి కోట్ల డబ్బులు పెడుతున్నారు. వాణ్ణే బినామీ అంటారు. మీరెలా అయితే నేను కత్తి లాంటి వాడిని నన్ను క్యాచ్ చేశారో, అలా ఓ బలిసిన వ్యక్తి క్యాచ్ చేసి నన్ను అతను బినామీలా పెట్టుకున్నాడు. బినామీయా? ఎవరికన్నా నువ్వు బినామీ? బినామీ ఎవరికో చెప్తే బినామీ ఎలా అవుతా? పాయింటే చెప్పలేదు, టాప్ సీక్రెట్. రే, ఇందులో ఏమన్నా తేడా వచ్చిందో? ఈ గన్నులోని బుల్లెట్లు మొత్తం నీ బాడీలో ఉంటాయి. నీ బుర్రలోకి బుల్లెట్ పోతుందన్నా కూడా నీలో కొంచెం కూడా భయం కనపడలేదురా. అసలు నీ కళ్ళలో నమ్మక దోహం కనపడలేదు. నిన్ను ఈ దందాలో పార్ట్నర్ గా చేసుకుంటా. ఆ 25 కోట్లు మీకు ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో డేట్ టు టైము చెప్పండి, తీసుకొస్తాను. నీకు నీ ఫ్రెండ్షిప్ దండరా బాబు. జగ్గు పోయి తేడా వస్తే నీతో పాటు కూడా వేసేస్తాడు. బినామీ అంటే బినామీ ఎడకరా, బినామీ ఎడకరా. 2 కోట్ల 25 కోట్లు ఎక్కడ చేస్తావే? డబ్బుదే ఉందిరా, కుక్కను కొడితే రాలతాయి. ఓ 50? అది పర్సు. అది రై, చిన్నగా 5కి 10కి చిలకొట్టుళ్ళు ఎన్నాళ్ళరా. కొడితే ఒక్కటి ఇలాంటి స్కామ్, నువ్వు నేను జాను, ముగ్గురం సెటిల్ అయిపోతాం. ఎక్కడ? స్వర్గంలోనా? ఏ శుభం పలకబే. జగ్గుబయ్యా జాను. హలో రాజా. హలో హలో రే బండే. ఏమైందిరా, ఎక్కడికి? జను జను, సర్ప్రైజ్! నా బర్త్డేనా? అంటే బర్త్డే ఎప్పుడు అడిగారు? ఏదో నోటుకొచ్చింది చెప్పాను, అది ఈరోజు వచ్చింది. కేక్ వచ్చాయి. జాను, ఈ రోజు నా బర్త్డేని ఎవ్వరూ సెలబ్రేట్ చేయలేదు జాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏం సర్ప్రైజ్, ఎంత అన్యోన్యత! నా గుండె తరుక్కుపోతుంది. ఏడది? సేఫ్టీ కోసం. సేఫ్టీ? అదేంటి, ఎవరైనా సేఫ్టీ కోసం కత్తి పట్టుకుంటారు, గన్ను పట్టుకుంటారు. ఇది మరి చిన్నది కానీ నీకు చాలు. అంకుల్ అంకుల్, నెక్స్ట్ ఫ్రైడే నా బర్త్డే, మీరు మిస్ కాకుండా రావాలి. మీరు రాకపోతే నేను బర్త్డే జరుపుకోను. వస్తాను. ప్రామిస్? ప్రామిస్. ఓకేనా? తప్పకుండా వస్తాను. Thank you.
కోరికలన్నీ దేవుడు తీరుస్తాడు. అంత లేదు, నా కోరికలన్నీ నేనే తీర్చుకుంటా. అబ్బా యా, మనం ఏదైనా అనుకుంటే జరిపోవాల్సిందే. అయితే చిన్న బెట్ వేసుకుందామా? ఏంటో, నన్ను స్టార్ హోటల్ తీసుకెళ్ళి నాకు నచ్చినవన్నీ ఫుల్ గా తినిపించాలి. దాంట్లో బెట్టే ఉంది, బిల్లు కట్టకుండా బయటికి తీసుకురావాలి. రాణి విన్నావా? ఏమిటి? స్టార్ హోటల్ కి వెళ్లి ఫుల్ గా తినేసి బిల్లు కట్టకుండా రావాలంట? కష్టం కాదు అది నీకు. పందెం వేశాను మరి, ట్రై చేస్తా. పద జాగ్రత్త సుమి. ఇక్కడ ఇక్కడ కూర్చుందాం. రా చెప్తాను. ఆ రూమ్ సర్వీస్ అండి, 525 నుంచి మాట్లాడుతున్నాను. ఫుడ్ ఆర్డర్ తీసుకురా. ఆర్డర్ తీసుకోండి. ఒక చికెన్ 65, ఒక మంచూరియా. ఓకేనా? రూమ్ బై డూ నాట్ డిస్టర్బ్ సైన్ పెట్టుందండి. ఫుడ్ అక్కడ పెట్టే సెల్ఫోన్ డోర్ దగ్గర. ఓకేనా? మర్చిపోయాను, ఒక విస్కీ బాటిల్ కూడా పంపండి. వద్దా. ఓకే, చియర్స్. ఎలా ఉంది మన ఫ్రీ డిన్నర్ సెటప్? నువ్వు అమాయకుడివి అనుకున్నాను గాని వెన్న దొంగవే. మరి వసూల్ రాజా అంటే ఏంటనుకున్నావు? సర్ప్రైజ్. నీ ఫోటోస్ అన్ని కలెక్ట్ చేశాను, బాగున్నాయి కదా? జాను, ఈ సర్ప్రైజ్ తో నీకు పిచ్చెక్కింది కదా? ఇలాంటి బోల్డ్ అని ఉంటాయి మన దగ్గర. సర్ప్రైజెస్ ఓకే, కానీ లైఫ్ లో షాక్ ఇవ్వద్దు, తట్టుకోలేను. అంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే మన ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఉండకూడదు. ఓకే ఓకేనా జాను? నిన్ను నువ్వు బెట్టోడిపోయావు కదా, మరి నాకేమిస్తావు? ఏం కావాలి? ఏమిస్తావు? ఏం కావాలి? ఏమిస్తావు? ఏం కావాలో. జాను, మన ఇద్దరి మధ్యలో ఏ సీక్రెట్స్ ఉండకూడదని నువ్వు చెప్పావు కదా. సారీ జాను, నీకు నిజం చెప్పాలి. నువ్వు అనుకున్నట్టు నేనే బిజినెస్ మ్యాన్ని కాదు, పక్క 420 దొంగని. కానీ నేను చేసి హాయ్ రాజా. ఎంతసేపు బాబు? దొంగ నోట్లు కదా, ప్రింట్ అయ్యేసరికి లేట్ అయింది. ముందు క్యాష్ ఇవ్వు. లెక్క సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకో. వెయిట్ చూసి చెప్తున్నా, 500 తక్కువ ఉన్నాయి, ఇస్తావా? తమరు వెయిట్ చూసే చెప్పేస్తా. సరే గాని 5 కోట్లు పట్టుకెళ్తున్నావు, చెక్ పోస్ట్లు ఉన్నాయి, జాగ్రత్త. తెలుసులేవా. దీన్ని తీసుకెళ్లి ఏం చేయబోతున్నావు ఇప్పుడు? వ్యవసాయం. పత్తి చేస్తావా? పత్తి వ్యాపారమా? చైనా నుంచి వెపన్స్ సిటీలోకి ఎంటర్ కాబోతున్నాయి. వాటిని కొనడానికి చాలా పెద్ద అమౌంట్ తో బద్మాష్ నా కొడుకులు బయలుదేరారు. సిటీ చుట్టుపక్కల ఉన్న చెక్ పోస్ట్లన్నింటినీ అలర్ట్ చేయండి. అన్ని సరిపోయాయా? మొత్తం 75 కోట్లు. అన్ని సరిగ్గా ఉన్నాయనా? నమస్తే అన్నా. ఇదిగో నా పాతిక. ఏంద్రా లేట్ అయింది? ట్రాఫిక్ అన్నా. సరే, డబ్బంతా చెక్ చేశారా? మాది కరెక్ట్ గానే ఉంది, నీదే బ్యాలెన్స్. లెక్క కరెక్ట్ గానే ఉంటదన్నా, నోటు కరెక్ట్ గా ఉండాలిగా. ఏంటి మా దొంగ నోట్లా? మార్కెట్ లో బోల్డ్ అని దొంగ నోట్లు ఉన్నాయన్న, కరెక్ట్ గా నోటు నోటు చెక్ చేయండి. చెక్ బాయ్తో డీలింగ్ పెట్టుకున్నాడెప్పుడు? మోసం చేయడం ధైర్యం చేయడరా? చేశాడని తెలిసిందో ఆడు దునియాలోనే ఉండడు. అది కరెక్టేలేండి.
అవును నజీర్ బయలేడంటే ఆడు ముందే వచ్చి ఇచ్చెళ్ళిపోయాడు హలో వెపన్ షిప్ లో వస్తుంది క్యాష్ రెడీగా ఉందా ముందు నువ్వు షిప్ లో సరుకు సేఫ్ గా పట్టుకురా నీ పైసలు నేను సేఫ్ గా పంపిస్తా పోలీస్ బందోబస్తు చాలా స్ట్రాంగ్ గా ఉందంట జాగ్రత్త అది నేను చూసుకుంటాలే మరిప్పుడు ఈ డబ్బులలో తీసుకెళ్ళాలి 100 కోట్లు అపాయంలోనే ఉపాయం ఉంటుంది నాయన హ్యాపీ బర్త్డే కోటి అంకుల్ కోసం ఎంతసేపు నువ్వు వెయిట్ చేస్తావు నా మాట విని కేక్ కట్ చేయి అంకుల్ తప్పకుండా వస్తారు టీచర్ నాకు ప్రామిస్ కూడా చేశారు ఎక్కడికి వెళ్ళాడు ప్లీజ్ రా నాకు బర్త్డే వద్దు ఏమొద్దు రాజా నువ్వా నిన్ను
హీరా బండి పక్కకు పార్క్ చేయి. హీరా పేపర్లు. నమస్తే అన్న. పేపర్లు ది. ఇంట్లో లోపల లేడీస్ ఉన్నారు. దిగబెట్టి వచ్చి పేపర్ పగిలిపోద్ది. తీపేతి అరేరే చూపిస్తారు. ఇక్కడికన్నా పారిపోతామా? చూపించు. సరి దొంకర్ సార్. వీడో పెద్ద ఫోటో ఉంది. సార్ మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా? తెలుసా మా వీడో పెద్ద ఫోటో ఉంది. ఏంటి సంబంధం? ఈ కార్ మిస్ అయినట్టు ఆల్రెడీ మా స్టేషన్ లో కంప్లైంట్ ఉంది. ఈ కార్ ను సీజ్ చేసి వీటిని అరెస్ట్ చేయండి. సారీ జాను, నేను చిన్న పనుండి పాప బర్త్డే మిస్ అయింది. ఏ కార్ దొంగిలించడానికి వెళ్ళావు? షాక్ అయ్యావా? నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. ఎప్పుడు గిట్ల కొట్టుకొచ్చిన కార్లోనే మాకు లిఫ్ట్ ఇచ్చాడు రాజా. అబద్ధం అప్పుడప్పుడు నిజం అవ్వచ్చు, కానీ నిజం ఎప్పుడు అబద్ధం కాదు. అది కాదు జాను, ఈ జన్మలో నన్ను కలవాలని ట్రై చేయకు. చెప్పేది బిర్యానీ ప్యాకెట్ పెట్టరావా? మినరల్ వాటర్ ఎక్కడ? మినరల్ వాటర్ ఎవరు సార్ ఆయన అంతమనే చేస్తున్నారు? నీలాగా చీప్గా దొంగ అనుకున్నావా? నాలుగు మటర్లు చేశాడు. నాలుగు మటర్లు చేస్తే అంత మర్యాద? దొంగలకు మర్యాద లేదా? దొంగలంటే మీకు జీపే పేరా? ఈ భాగ్యనగరంలో చార్లీ సోబరాజ్ని, బిన్ లాడన్ని మనుషులుగా గుర్తించలేదు. సరే, కనీసం దొంగలైన త్వరలో గుర్తించొచ్చు కదా. వాడు మా మర్యాదలు నచ్చలేదని 10 సార్లు సెల్ నుంచి పారిపోయాడు. 2 సార్లు మా ఎస్ఐ గారిని సస్పెండ్ చేశారు. అర్థమైంది అర్థమైంది సార్. మీలాంటి వాళ్ళ దగ్గర పట్టుబడే వాళ్ళకన్నా పారిపోయే వాళ్ళకి విలువేకుంది సార్. వంద కోట్లు బాబాని ఎవడో చంపేశాడ్రా? మన వాళ్ళందరినీ అర్జెంట్ గా పిలిపించి వెంటనే మీటింగ్ అరేంజ్ చేయి. రాజా రే, ఏమైందా? ఎందుకు పరిగెడుతున్నావు? ఎక్కడికి వెళ్ళావు? 2 రోజులు నన్ను పోలీసులు పట్టుకున్నారా? నేనేదో కష్టపడి తప్పించుకున్నానుకో, కానీ జానుకు నీ విషయం తెలిసిపోయిందిరా. రాయ్, అసలు విన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళావురా? మొత్తం డబ్బంతా పోయిందిరా. 100 కోట్లు పోయాయా? బాబా కూడా చచ్చిపోయాడు రా. బాబా చచ్చిపోయాడా? ఏమోరా, ఎవరో బాబాని చంపేసి మొత్తం డబ్బంతా కొట్టేశారు. మల్లెల పదిగడు ఫోన్ చేస్తాడు రా. హలో. ఏ రాణి? అన్నా బాబా చచ్చిపోయాడు. బాబా
చంపేశారు. జగ్గుబాయి చెప్పాడు రాజాగారిని తీసుకుని తొందరగా రా. ఆ పంపిస్తానా బాము, జగ్గుబాయిని తీసుకుని రమ్మన్నాడంట. మళ్ళీ మొదలు ఫోను, నువ్వు వెళ్ళరా బాబు, బతుకుంటే పట్టాలని అనుకుంటారా? నేను లేడని చెప్పు, చచ్చిపోని చెప్పు, నేను చెప్పు. రే రాణి, రే ప్రతి అడ్డమైన విధవలకి పైసా పైసా కూడబెట్టింది, అది మొత్తం తప్పింది. కష్టపడి కొకైన్ సప్లై చేసి సంపాదించాను, కొట్టుకుపోయాడు నా కొడుకు. అరే బీహార్ నుంచి బందూకులు బుల్లెట్లు అమ్మి తీసుకొచ్చిన పైసలు పూరా మిట్టి మేమిలాదే సాలా. భయ్యా మీ అందరూ ఓకే భయ్యా, అవి మీ డబ్బులు, నేను ఆ పెద్దని పైసలు తెచ్చా. ఇప్పుడు ఏమైందని చెప్పాలో ఏమో నాకేం సమజలేదు. అరే ఓడ్రా భయ్యుడు, దొంగ అయితే పైసలు మాత్రమే తీసుకుపోయేటోడు, ప్రాణం ఎందుకు తీస్తాడు? ఇది మనకు బాగా తెలిసినాడు పని అయ్యింది. ఈ విషయం మనకు ఎక్కడ తెలుసుందన్న భయంతో శాల్తీని లేపేశాడు. నువ్వు బాగా తెలివైనడివి కదా, నువ్వెక్కడ పెట్టాలి? కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరన్నా? పోలీసులు కాదు, నక్సలైట్లు కాదు, వాళ్ళైతే చెప్పి చేస్తారు లేదా చేసైనా చెప్తారు. 100 కోట్లు కొట్టేశాడనా వాడెవడో గానీ చాలా పెద్ద అప్పేశాడు. మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మన దగ్గర ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే వచ్చి మొత్తం ఊడ్చుకుపోతారా? అది బ్లాక్ అమౌంట్ రా. కట్టుకున్నాడు పోయాక కడుపొచ్చినట్టుంది మన పరిస్థితి. అబార్షన్ చేస్తే తల్లికి ప్రాబ్లం, బిడ్డను ఉంచుకుంటే ఫ్యామిలీకి ప్రాబ్లం. ఏం కొట్టాడన్నా, మొత్తం దిగిపోయింది కదా. ఎమోషనల్ గా ఉన్నప్పుడు కామెడీలు చేయకు, మండుద్ది. మనమంతా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు కళ్ళు ఇప్పుడు మన మీద ఉంటాయి. ర్యాకెట్ విషయం బయటకు వచ్చిందో అందరం లోపల ఉంటాం. అసలే ఇప్పుడు వచ్చిన ఏసీపీ చాలా స్ట్రాంగ్, బి కేర్ఫుల్. వదలను, మిస్ అయిపోయారు సాలేగాళ్ళు. ఒక్కడు దొరికినా వదిలిపెట్టను. ఎస్, దేవుడి చేతిలో ఖడ్గంలాగా వెంటాడి వేటాడి చంపుతాను ఆ కొడుకుల్ని. ఇదేంటి మనతో గొడవపడ్డా కుక్కతో తిరుగుతుంది? హలో మేడం, ఏంటి మిస్ అవుతున్నావా? ఒక్కదాని నుంచి బాధపడుతున్నావు? అవతలి వాళ్ళ బాధ నీకు అనవసరం, నీకు డబ్బే ముఖ్యం కదా. నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావు, ఎవరు ఎలా పోతే నీకే. అవునే, నాకు పైసానే పరమాత్మ, నాకు డబ్బే కావాలి, డబ్బు కోసం ఏమైనా చేస్తాను. నేనే కాదు మొత్తం ప్రపంచం డబ్బు కోసమే బతుకుతుంది. ఇక్కడ అందరూ వసూళ్లు చేయడంలో రాజాలే. డబ్బు చేస్తే అయ్యా కాపాడండి, హాస్పిటల్ పరిగెడతావా? హాస్పిటల్ రేంజ్ బట్టి ఫీజు మారుతాయి, డబ్బులు తీసుకోకుండా వైద్యం చేస్తారా? వాళ్ళు వసూలు రాజాలు కదా. నువ్వు రోజు ఆటో ఎక్కుతావు, పగలు ఒక రేటు, రాత్రి ఒక రేటు, వర్షం పడితే ఒక రేటు, బంద్ జరిగితే ఒక రేటు. ఇలా అవసరం బట్టి రేటు పెంచి డబ్బులు వసూలు చేస్తాడు ఆటో వాడు, వాడు వసూలు రాజా కదా. ఓట్లు అమ్ముకుంటున్న ఓటర్లు వసూలు రాజులు కదా. గెలిచాక రోడ్లు బ్రిడ్జ్లు అంటూ కోట్లు కొలగొడుతున్న రాజకీయ నాయకులు వసూలు రాజులు కదా. అంతెందుకు, గుడికి వెళ్తావా? కొబ్బరికాయ కొనాలంటే ఓ రేటు, కొట్టాలంటే ఓ రేటు, పూజకో రేటు, ప్రసాదానికి ఓ రేటు. ఆరతి పళ్ళలో 10 రూపాయలు పెడితే గానీ మీ పూజారి నెత్తి మీద శటకోపం కూడా పెట్టడు. పైగా హుండీలోనే కానుకలన్నీ వేయండి, పెద్ద పెద్ద బోర్డులు. మీ పూజార్లు వసూలు రాజులు కదా, గుళ్ళని కలెక్షన్ ఆఫీసులు చేసిన మీ దేవుడు వసూలు రాజా కదా. బాబు ధర్మం చేయండి బాబయ్య. అయ్యా 100 ఏళ్ళు వర్ధిలు బాబయ్య. చూడు, 100 వేసానా? 100 ఏళ్ళు వర్ధిలు అన్నాడు, అదే వెయ్యేస్తే 1000 ఏళ్ళు అనేవాడు. ముష్టి చేస్తే పోగొడతాడు, లేకపోతే తిడతాడు, వాడు వసూలు రాజా కదా. అంతెందుకు, జనరల్ బజార్ లో పరిస్థితి, కష్టపడి పంట పండించిన రైతుల దగ్గర మార్కెట్ బాగాలేదని సరుకులు తక్కువ రేటు కొంటారు, అదే సరుకుల్ని డీజిల్ రేట్ పెరిగిపోయిందని ఎక్కువ రేట్లకు జనాలకు అమ్మేస్తారు, వాళ్ళు వసూలు రాజాలు కదా. ఈ ప్రపంచంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వసూలు రాజాలే, నేను అంతే. నిన్ను నువ్వు బాగా సమర్థించుకుంటున్నావా, నువ్వు మారు. సరే నా సంగతి వదిలే, కాసేపు అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం. అమ్మాయిలు పెళ్లి సంబంధం వెళ్ళినప్పుడు ఏం ఎంక్వైరీ చేస్తున్నారు? అబ్బాయి మంచోడా కాదా, వాడి ఫ్యామిలీ మంచిదా కాదా అనే. లేదుగా, వాడెంత సంపాదిస్తున్నాడు, వాడి తాతలకు ఎంత వస్తుంది, ఎలా సంపాదిస్తున్నాడు, ఇదేగా మీరు ఎంక్వైరీ చేసేది? మామ పెళ్లికి ఎంత ఖర్చు పెడతాడా, మొగుడు షాపింగ్ బిల్ అన్ని కడతాడా, వారానికి వచ్చి కొని పెడతాడా లేదా అని ఆలోచించి అమ్మాయిలంతా వసూలు కదా. అవి పెద్దవాళ్ళు తీసుకునే జాగ్రత్తలు. మరి నీ సంగతి ఏంటి? ఆ రోజు పబ్లో సాఫ్ట్వేర్ రోడ్కి ఏం క్లాస్ పీకావు?
ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు సంపాదిస్తాను, నువ్వు పార్ట్నర్ గా పనికిరావని చెప్పావు, మరి నువ్వు వసూలు రానివ్వు కదా? ఎవడో పరిచయం లేని గొట్టంగాడొచ్చి కప్పు చిప్ప అని నోటికొచ్చినట్టు వాగుతుంటే వింటూ కూర్చోవాలా? అందుకే క్లాస్ పీకాను. అండ్ బై ద వే, నీలాంటి దొంగకి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. అవునే దొంగనే, కానీ ఆ రోజు జ్యువెలరీ షాప్ అద్దం పగలగొట్టి నీకు రింగ్ పెట్టినప్పుడు హాయ్ అని పెట్టుకుని వెళ్ళిపోయావే, ఆ రోజు అడగాలనిపించలేదా నేను దొంగనని? ఓకే, మన దారులు వేరు. అలా రాజాబాయ్, ఆడవుడండి, నా పేరు గొర్రెలు గోయిందం. మొన్న ఉంగరాల సార్ మటర్ జరిగింది కదా, ఆ పక్కమ్మటే నాకు ఈ ఫోన్ దొరికింది. మీ ఓళ్ళు ఎవరన్నా వచ్చారంటే మీ ఫోన్ మీకు ఇచ్చేస్తాను. ఈడు ఈడే ఉన్నాడు, ఈడి ఫోన్ ఆడికెట్లా పోయింది అంటే ఉంగరాల బాబాని కథం చేసింది గీసాలే గాడా. నాకి నైచోడతా సాలే. అరే ఏం నజీర్ బాయ్, ఆ ఇట్లా చెప్తారా దించు? బాబాని ఖతం చేసి పైసలు మొత్తం సౌకరాడు 100 కోట్లు ఒకే సవ్వే చేస్తున్నావా? ఉలగలమంకు. నేను డబ్బులు కొట్టడం ఏంటి, నా డబ్బులు కూడా పోయి ఏం మాట్లాడుతున్నావు? నీకు ఇప్పుడే ఫోన్ చేసిన గోదాడలు ఎవడో లిఫ్ట్ చేసిండు బాయ్ జన్పి నానే కదే. నజీర్ బాయ్ నేను చెప్పేది ఇప్పుడే బాయ్కి ఫోన్ చేస్తా. నజీర్ బాయ్ ఫోన్ చేయకు, నేను చెప్పేది విను. కీమా కీమా చేస్తాడు నజీర్ బాయ్, 50-50 చేసుకుందా నా మాటను. ఫోన్ చేయొద్దు నజీర్ బాయ్. రాత్రి కలిసి మందు కొట్టావునా? ఎవడు చంపింది? ఎవడో మనకు తెలిసినోడే చేస్తాడన్నా. మనకు తెలిసినోడే తంబి. అవునా, వాడిని వదలకూడదు. పోలీసులు వస్తాను, మనం ఇక్కడ ఉన్నా కరెక్ట్ కదా? గో గో గో, ఎరుబడి ఎవరు ఇక్కడ ఉండదు. పాయింట్ బ్లాంక్ లో బుల్లెట్ తల్లు కొట్టేశాడు సార్. ఏ తుపాకీలకెంచి వచ్చింది గోలీ అని చెప్పుడు ఈజీ, కానీ ఎవరిని తుపాకీలకెంచి వచ్చిందో చెప్పుడే కష్టం. క్లోజ్ ఏమైనా దొరికినా? బ్యాక్ ప్యాకెట్ లో 20,000 దొరికాయి సార్, ఆల్మోస్ట్ 2 మంత్స్ సాలరీ సార్. మరి పైన పాకెట్ సంగతి ఏందో తెలిసిందా? 10,000 సార్. పోయినోడు పైన ఏం ఖర్చు పెట్టుకుంటాడు రా బాయ్, సాయంత్రం పబ్బుకు పనికొస్తే ఉంచు. క్లోజ్ సంగతి ఏంది? సెల్ ఫోన్ దొరికింది సార్, సామ్సంగ్ గెలాక్సీ, ముక్కలు ముక్కలు అయిపోయింది సార్. మనిషే సామాన్గా లేని సెల్ ఫోన్ గురించి ఎందుకురా నీకంత చింత? దాని లోపల పట్టి ఉంటో చూడు, ఏమంటారు దాన్ని? సిమ్ టెక్నికల్ టీమ్ కి ఇచ్చాం సార్, రిపోర్ట్ కోసం వెయిటింగ్ సార్. టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందిరా బాయ్, మహాత్మా గాంధీ మాటలను కూడా డీకోడ్ చేస్తురు ఇప్పుడు. కాల్ లిస్ట్ అయితే రానియరు సలగాలని ఎట్లా వాడతానో చూడు. రే ఏంటి రాజా? ఏంటేంట్రా, 10 కోట్లు పోయినాయి, ఆ డబ్బులు ఇచ్చినానికి ఏం చెప్పాలి? మన గురించి తెలిసాక జాను కూడా మాట్లాడలేదు, కనీసం తాగడానికి డబ్బులు కూడా లేవురా. బాధపడక రాజా, కష్టాలు మనకు కాకపోతే మహేష్ బాబుకి వస్తాయా? ఈ రోజు నువ్వు తాగినంత తాగు, వాగినంత వాగు, బిల్లు మొత్తం ఈ బిల్ గేట్స్ పే చేస్తాడు.
ఓకే చూరా హ్యాపీగా ఉండరా నేను ఉన్నంత కాలం నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు నా ప్రాణం పెట్టండి సరే వెళ్ళిపోతున్నాడు ఏంటాడు రే రా నువ్వు లోపలికెళ్ళరా నేను 5 నిమిషాలు పని చేసుకుని వచ్చేస్తా हेलो फ्रेंड फ्रेंड मन ऊरा बल्ले ओके गुल्ले प्रसाद तिंदमा फ्रेंड ओके बार लो तागे करेक्ट रा करेक्ट नो आईना ने ఒప్పుకోను మీరు ఇద్దరు దొంగలు రా దొంగ దొంగ yes దొంగ రే 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 మనం దొంగ మనం రా దొంగ అంటవా ఏం మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా అసలు ఏం మాట్లాడుతున్నా ఏయ్ వద్దు నిన్ను దొంగ నన్ను నన్ను మాటండి ఏమయ్యా దొంగలు అయితే దొబ్బేసిన గారు అమ్మేస్తారు గానీ అదే కార్ చేసుకొని తిరుగుతారా నేను దొంగలు అయితే నువ్వున్న బార్ దగ్గరికి వచ్చి కార్ పార్క్ చేస్తామా నువ్వు ఎప్పుడు ఎప్పుడు కనిపిస్తావా నీకు ఎప్పుడు ఇచ్చేద్దామని తూత్రాం బే అసలు ఫోన్ నంబర్ ఇచ్చాడా ఇచ్చావా ఫోన్ నంబర్ రియల్ పైగా దొంగంటాడు बाटल मूडंत दुबिंद ना कारने कार लो बार वारतारा एडिशन लो पदा मुंदेवल ने ड्राप जाले चप्पाने ना जानू इंटी के जानू आ मध्यलो इल्ले वरो नी अक्का होता दे बाव के ओ ओके ओके मैटर तो मेंदी फैमिली गोड़े लगा दा ना दी सेम फैमिली गोड़े पदा अक्का जा करी बोला पदा हेलो अक्का हेलो अक्का बाव चल बाबा आड़े वड़ू यब्बा रमन बावच्चेडो बावच्चे काल गाड़को ना नीली यवा इप्पुड़ अर्थम अक्क दब्बल तट्टुकोले कोदिलेसो कदा अदि ना फिगर कापे रांग कनेक्शन इच्चाना अवुनु अदि ना कनेक्शन अवुना ओके इंट्लो रेंडु कनेक्शन ड्यूयल सिम कादु चेरक सिम अवुना चेरो सिम अंटे इंको अक्क उंदा इंट्लो सरे इलो पिलुस्ता अक्कलो रेडी भयपड़ता एवर पेर चेप्ते गाज ग्लास गदगदा उरुकुतायो एवर पेर चेप्ते वाटर पैकेट वामिटिंग चेसुकुंटायो एवर पेर चेप्ते पंदुल अबॉर्शन चेसुकुंटायो एवर पेर चेप्ते कुक्कल हार्ट अटैक वच्ची सच्चिपोतायो एवर पेर चेप्ते काकुल रेट्टेडे मानेस्तायो बाडे ई तागुबोते रमे बाबा थैंक यू इप्पुडु नेनु माट्लाडतावु पेन्लैनन्नारु तालिपोट्ले कदा ఇల్లు తాకట్టేటే తాయి దిరుగుతున్నారా లేకపోతే తాళి దెంపుకొని పాసరే దిరుగుతున్నారా ఏ ఇంద్ర తాగొచ్చి తాళిని లొల్లేని తంతే దిమ్మ తిరిగి బొమ్మ కనబడతా చాలి హే చల్ ఏయ్ చెల్లంటే ఎలా నీకు చెంచాలా తిరిగి అనిపిస్తున్నా బార్ ఫ్రెండ్స్ వీల మ్యాటర్ కడ చేయాలి నా కార్ నేను తీసుకెళ్ళాలి ఎట్లా చెప్పా బావ సూపర్ ఏయ్ చూడమ్మా మోడు పిల్లలైన తర్వాత 190 గొడవలు ఉంటాయి పగలు ఎన్ని గొడవలు పెట్టుకున్నా రాత్రికి మాత్రం సర్దుకుపోవాలంతే బావా నువ్వు బెడ్రూమ్ కి వెళ్ళు ఏయ్ నాకు బాత్రూమ్ పడలేదు ఏంటి చెప్పు ఏయ్ లాస్ట్ పెగ్ లక్కీ డ్రాప్ చాలా వినువేనివి కాపరాలు కూడా అంతే పిల్లలు తిన్నంగా ఉంటే భర్తలు బార్లో ఉండరు పిల్లలు ఒళ్ళో ఉంటారు గీడ పెళ్ళ ఎవరికైందిరా పెళ్ళి కాలేదా కాలే కాదు బ్రాండ్ ఏదో తెలుసుకోవాలంటే ఫుల్ అనక్కలేదు ఒక్క పెగ్ దాతో చాలు మా బావ కల్చలేని సరుకు బంచాడు వాడకు దొంగ వాడి గురించి నీకేం తెలుసు అబ్బా నా తెలుసు నా కార్ ఎత్తుకెళ్లి నాకు లిఫ్ట్ ఇచ్చిన మంచి దొంగ మా బావా తెలుసా నీకు రేయ్ మరియ దగ్గరికి నుంచి వెళ్తారా పోలీసులకి ఫోన్ చేయనా ఏ అంటే పోలీసులకి ఫోన్ చేసి చెయ్ చెయ్ నువ్వేమన్నా పెద్ద ఐశ్వర్య అనుకుంటున్నావా నీ ఫీలింగ్ ఏంటి అసలు ఇంకా అసలు ఆ రోజు ఏదో కిక్ లోండి కమిటీనే కోస్తే పావు కేజీ కండలేదు నీ పిట్ట మొహం నీ గబులు బావా బూతులు మాట్లాడతాడు సెన్సార్ ప్రాబ్లం అయితే తెలుసా నీకు
గుడ్లు గుడ్లా చూపెట్టి తడ్డని బాబా అక్క బాధపడతారంటే మొత్తం అప్సెట్ చేసావు బా. ఏయ్ నీకంటే కత్తిలాంటి పిగని గంటలో పడేస్తా, లైఫ్ లో కనపడకు పోవే. ఇప్పుడు చచ్చే బావులు మళ్ళీ కారు ఎత్తుకుపోయారా? నా కారు నేను పట్టుకోవాలంటే నేను మందు బంద్ చేయాలి. అబ్బా సచిన గాన్ నజీర్ గాన్ సెల్కించి నలుగురికి ఎక్కువగా ఫోన్ కాల్స్ పోయినాయి. జగ్గుబాయి గానికి, మత్తుమణి గానికి, ఉంగరాల సీన్ గానికి. నాలుగోడు అన్నోన్ నంబర్, వాడు పక్క ఫేక్ డాక్యుమెంట్ తోటి ఆ ఫోన్ నంబర్ తీసుకుంటాడు. సార్ మనకి తెలిసిన ముగ్గురులో ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు సార్. అంటే ఎక్కువ ఆఫీసుగా చేతులు దొడ్డుగా అవుతాయి. నువ్వు పోలీసు అని మా ట్యాంక్ బండ్ మీద పల్లీలు అమ్ముకుంటోనివా? ఇద్దరిని చంపింది ఒకడే రాబాయ్. ఇద్దరు ప్రొఫెషన్ వేరుగా సార్. అరే గా నజీర్ గాడేమో ఓల్డ్ సిటీలా డమ్మీ తుపాకులు అమ్ముతానంటూ దుకాన్ పెట్టిండు, ఒరిజినల్ బీహార్ కింద తెచ్చి ఇల్లీగల్ గా అమ్ముకుంటుండు. ఈ ఉంగరాల సీన్ గాడు భక్తుల్ని ఉంగరాల పేరుతో మోసం చేస్తుంది. మంది పానాలు తీసుకుండా మాత్రం ఈ కొడుకులు హిందూ ముస్లిం బాయి బాయి అవుతారు. అస్సలు ఈ నలుగురుకున్న లింక్ ఏంది? గా అన్నోన్ నంబర్ గాడు ఇవ్వడు. ఇది బయటపడాలంటే గా దేవుడే సాయం చేయాలి. తడుచుకుంటూ పెట్టుకునేది దండం కాదు. మరి నువ్వెలా పెట్టుకున్నావయ్యా? అగర్ దేవుడు ఎప్పుడైనా దేవునికి దండం పెడతాడు. పోలీసుడంటే దేవుడు. ఏసిపి యాదవ్. ఏం సార్ దేవుడి దగ్గరికి వచ్చారు, డ్యూటీ లేదా? మీరందరూ దేవుని దగ్గరికి పోకూడదని. ఆఖరు సార్ ఇచ్చేయ్. ఇంట్రాగేషన్ గుళ్ళు అయితే కొత్త కాన్సెప్ట్ అని ఇడికే వచ్చిన అందరూ ఒకే దగ్గర దొరికిరు. కాన్సెప్ట్ పక్కన పెట్టి వచ్చిన మ్యాటర్ ఏంటో చెప్పు. వచ్చిన నజీర్ గాన్ సెల్ మీ అందరు నంబర్లున్నాయి. చంపినోడెవడో తెలిస్తే చెప్పు. తెలిసేదేందా? తెలుసుకోవాలి. నెల నెల జీతం తీసుకోట్లా? మొన్న ఉంగరాల శ్రీనివాస్ పోయాడు, ఈరోజు నజీర్. మరి మీరేం చేస్తున్నారని? అరే ఓ బేవకు బేవకూపు గల్లారా, మీరు కూడా జావకూడదనే. వాడి బుల్లెట్ల మీద మీ పేర్లు కూడా రాసి ఉన్నాయి. ఇద్దరిని చంపినోడు ఒక్కడే. వాడిని పట్టుకోవటం మీకెంత అవసరమో మాకు అంతే అవసరం. అచ్చా మీరు సెపరేట్ డిపార్ట్మెంట్ పెట్టుకున్నారు? డిపార్ట్మెంటా తక్క, మాకు పెద్ద లాస్. అదే సార్ ఐదుగురు ఫ్రెండ్స్ లో ఇద్దరు పోయారు కదా, పాపం వీళ్ళకి లాసే కదా. అదే చెప్తున్నాడు. ఫ్రెండ్స్ దొరుకుతారో లేదో గాని సలగానైతే నేను పడతా. రే గుండు భార్య బిడ్డలు దూరం కాకుండా చూసుకోర్రి. నాకింకా పెళ్లి కాలేదు సార్. నేను చేస్తాగా చేస్తా. గట్లనేమింది ఆ దొంగ పొరుగాని గురించి సోంచాయించి దిమ్మా గిట్ల ఖరాబ్ చేసుకోకు. నేనే వాడి గురించి ఆలోచించట్లేదు, నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి నీ పన్ను చూసుకో. గట్ల కుసైతేమింది, నీ మంచి కోసమే చెప్తున్నా. ఈ రాజగాడు కాకపోతే ఇంకో రాజగాడు. మస్తు పైసలున్న పార్టీని పటాయించు. ఇంకా రాహుల్ గాంధీ కూడా పెళ్ళగాలే. నీకు అబ్బాయిల మీద తప్ప వేరే ధ్యాసే ఉండదా? బాయ్ ఫ్రెండ్ బ్రాండ్ ని మారుస్తూ ఉండాలి, అప్పుడే మనం ట్రెండ్ లో ఉంటాం. టోటల్ బాడీ రిఫ్రెష్ అవుతుంది. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నీ ఫేస్ పచ్చడవుద్ది. నిన్ను ఈ దేశాన్ని ఎవ్వరూ మార్చలేరు.
హలో చెప్పు భాయ్, వెపన్స్ ఎప్పుడు కలెక్ట్ చేసుకుంటున్నావు? నాకు కొంచెం టైం కావాలి. ఏం ఇక్కడ మా టైం ఏం బాగాలేదు. ఆ ఏసీపీ గాడు ఏముడిలా మమ్మల్ని ఏదిస్తున్నాడు. అప్పటిదాకా నేనేం చేయాలి? సరదాగా అలా అరకు టూర్ వెళ్ళు, లాడ్జీలు హోటల్ మారుస్తూ ఉండు. తేడా వస్తే నిన్ను కూడా మారుస్తా. చైనా నుంచి వచ్చినడికే నీకెంతుంటే ఇక్కడుండేవాడికి నాకెంత ఉండాలరా? నీ గన్ సప్లై చేయటమే తెలుసు, వాటిని ఎలా వాడాలో నాకు తెలుసు. ఏమంటున్నాడు బాయ్? ఆ చైనా వాడు సరుకు తీసుకుపోమని మనకి వార్నింగ్ ఇస్తున్నాడు, డెడ్ లైన్ ఫిక్స్ చేస్తున్నాడు. సరుకు మన చేతుల్లోకి రాగానే వీణ్ణి, ఆ బద్మాష్ గాడిని ఇద్దరిని ఒకేసారి వేసేస్తా. ఎక్కడున్నావురా? అలా ఆపితే బండ్లు ఎక్కడ ఆపుతారే? ఎలా ఆపాలో నేను చెప్తాను చూడు. ఏం చేస్తున్నావే? ఏ వెయిట్ యా, లిఫ్ట్ 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 ప్లీజ్. యాక్చువల్లీ మేము చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము, ఆటో రావట్లేదు. మీరు లిఫ్ట్ ఇవ్వడానికి ఆగినందుకు. రే మణి, అమ్మాయిని వదలు. ఏయ్ రాజా, ముందు నేనే పట్టుకున్నా, నువ్వే వదిలే. వదలకపోతే నీ ప్రాణం వదలాల్సి వస్తుంది. బా, ఏయ్ కూర్చుందని. ఏయ్, ఈ గన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ గన్ ఉంగరాల శ్రీనివాస్ కాదు, నీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే నజీర్ని, ఉంగరాల శ్రీనివాస్ గారిని చంపింది నువ్వే? నా కొడక ఈ గన్ జగ్గుబాయికి చూపించి నీ అంతు చూస్తా. ఏం చెప్తారా? చూడు, చెప్తాను. అక్కడ దాకా వెళ్ళాలి కదా. రే రాజా, నిన్ను వదలరా. నేను వద్దంటున్నా, పవన్ కళ్యాణ్ సినిమా అని చెప్పి అమ్మునే సెకండ్ షోకి తీసుకొచ్చింది. నువ్వు ఓకే కదా? బుద్ధుందా? ఏమైనా అయ్యి ఉంటే అర్ధరాత్రులు ఒంటరిగా తిరిగే ముందు కాస్త ముందు ఆయనకు ఆలోచించండి. పోనే. భాయ్, చెప్పు రాజా. బాయ్ బాయ్, ఘోరం జరిగిపోయింది బాయ్. బాయ్ బాత్రూమ్ లో ఉన్నాడు. నేను మల్లెల మధు మాట్లాడుతున్నాను. ఏమైంది రాజా? అన్న, ఉంగరాల శ్రీనివాస్ నజీర్ని చంపింది మత్తుపడినా. ఏంటి రాజా నువ్వు అనేది? అవునన్నా, ఉంగరాల శ్రీనివాస్ గన్ను మత్తుపడి దగ్గర ఉంది, దాంతో నన్ను చంపడానికి వస్తే నేను తప్పించుకున్నానన్నా. అన్న అన్న, బాయ్ ఇంటికి వస్తున్నాడన్నా మిమ్మల్ని వేసేయడానికి. ఉంగరాల శ్రీనివాస్ గాడు, నజీర్, మత్తుమణి గాడు, ముగ్గురు పోయారు. మిగిలింది మనిద్దరమే. నువ్వు నా మనిషివి, నువ్వు ఎట్ట అంటాడివో నాకు ఎరుక. ఇంకా మిగిలింది ఆ రాజాగాడు ఒక్కడే. ఇదంతా ఆ రాజానే చేశాడంటో బాయ్? ముందదే తెలుసుకోవాలి. తమ్ముడు, నువ్వు ఎవరికో బినామీ అన్నావుగా, ఎవరికి? అరే, బినామీ ఎవరికో చెప్తే బినామీ ఎట్లయితే అన్నా? చెప్పలేం, కష్టం.
అన్న అడుగుతున్నాడుగా చెప్ప. హాయ్, ఇప్పుడు మన మహానాయకుడు సంబంధించిన కొన్ని విజువల్స్ మీకోసం. ఆయనకి నేను చూసుకుంటాను, నా సొంత ఖర్చులతో నేను వినాయకుడి గుడి పాలరాయితో కట్టిస్తాను. సార్, మీకు పేదవాళ్ళంటే ఎందుకంత ప్రేమ? ఏమిటా పిచ్చే ప్రశ్న? కన్నతల్లికి బిడ్డ మీద ప్రేమ ఎందుకుంటుందంటే ఏం చెప్పగలదు. ఇది అంతే, ఒక్క మాటలో చెప్పాలంటే పేదవాళ్ల ఆకలి చూస్తుంటే నా కడుపు మండుతుంది, పేదవాళ్ల దుఃఖాన్ని చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది, నాకు ఏడుపోతుంది. చూసారా, ఇది మన నాగరత్నం గారి మనసు. గుడిసెల్లో కూడా చోట్లేని పేదవాళ్ళకి ఆయన గుండెల్లో చోటుంది. ఇది హార్ట్ అనుకున్నావా అపార్ట్మెంట్ అనుకున్నావా? బాగా చెప్పావమ్మా. నీ పేరేంటి? సొల్లు సుధా. సొల్ల? అందరూ ముద్దుగా సొల్లు సొల్లు అని పిలుస్తుంటారు. ఓహో అమ్మా, ఈ పేరు నీకు పేరెంట్స్ పెట్టారా, నీ ప్రోగ్రామ్ చూసి ఆడియన్స్ పెట్టారా? సొల్లు సుధా. నైస్ జోక్. నా గురించి తర్వాత, ముందు మీ గురించి చెప్పండి సార్. నా గురించి నేనేం చెప్పనమ్మా, నాకు అమ్మ నాన్న లేరు. కష్టాల్లో ఉన్నవాళ్లే నా కన్నవాళ్లు, బాధల్లో ఉన్నవాళ్లే నా బంధువులు, అప్పుల్లో ఉన్నవాళ్లే నాకు ఆత్మీయులు. వావ్, ఫెంటాస్టిక్! ఇంత మంచి లక్షణాలు మీకు ఎలా వచ్చాయి? మీ ఫోర్ ఫాదర్స్ ఏమైనా? వాట్ ఆర్ యు టాకింగ్? నాకున్నది ఒక్కడే ఫాదర్. ఫోర్ ఫాదర్స్ ఫైవ్ ఫాదర్స్ లేరు. నిశానా టైపా. తల్లిని అనుమానించినా అవమానించినా నేను అస్సలు భరించలేను, తెలుసా? అబ్బి, నా ఉద్దేశం అది కాదు సార్. ఇంత మంచి లక్షణాలు మీ స్వతహాగా వచ్చాయా, లేక పెద్దవాళ్ళు ఎవరైనా నేర్పించారా అని. పిచ్చిదానా, చేపకు ఈదటం ఎవరు నేర్పారు? పచ్చికి ఎగరటం ఎవరు నేర్పారు? పువ్వుకు పరిమళించటం ఎవరు నేర్పారు? మేఘానికి వర్షించటం ఎవరు నేర్పారు? అది నేచర్ సార్. ఇది నేచురల్. మీ అందరికీ తెలియని ఒక నిజం చెప్పనా? ఏంటి సార్? అది నేను చిన్నప్పటి నుంచి అన్నా హజారేకి ఇన్స్పిరేషన్ అని చిన్నప్పుడే అన్నా హజారే నాకు చెప్పాడు. వావ్, మీరు మళ్ళీ గ్రేట్ సార్. ఇంతకి మీ జీవిత లక్ష్యం ఏంటి సార్? బీద వాళ్ళందరూ బిర్యానీలు తినాలి, బెంజికారులో తిరగాలి, భవంతుల్లో బతకాలి, అదే నా జీవితాశయం. ప్రాస బాగుంది సార్. వాట్? నా ప్రయాస నీకు ప్రాసలా ఉందా? ఫ్యూచర్ లో మీరు సీఎం అయితే మన పేద ప్రజలకు ఏం చేస్తారు సార్? నేనే సీఎం అయితే ఒక్క రూపాయికే బిర్యానీ ప్యాకెట్ ఇప్పిస్తాను, 10 రూపాయలకే ఫ్యామిలీ ప్యాకెట్ ఇప్పిస్తాను. మన సెంట్రల్ గవర్నమెంట్ మీద మీ కమెంట్ ఏంటి సార్? సెంట్రల్ గవర్నమెంట్ గురించి ఏం చెప్పనమ్మా, అసలు ఈ ప్రభుత్వం మన దేశాన్ని ఏం చేస్తుంది, ఎటు తీసుకెళ్తుంది? గాలి కొట్టున్నావు, నేల కొట్టున్నావు, నీరు కొట్టున్నావు, నిప్పు కొట్టున్నావు, ఆఖరికి ఎలక్షన్స్ లో ఓట్లు కొట్టు. పంచభూతాలకు పన్ను కట్టాలా, సహజ వనరులకు వడ్డీ కట్టాలా? సార్, మీరు ఇంత ఎమోషనల్ అవుతున్నారు కదా, మీ గురించి కొన్ని విషయాలు అడగొచ్చా? అడుకో. సార్, మీ దగ్గర కోటాని కోట్లు బ్లాక్ మనీ ఉందని, దాన్ని కాపాడడానికి బినామీలు ఉన్నారని చాలా రూమర్స్ ఉన్నాయి. దీనికి మీ సమాధానం? 100 కోట్లు దయచేసి మళ్ళీ దొంగ నాటకాలు. రూమర్ అని నువ్వే అంటున్నావుగా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? సార్, మరి బినామీ? బినామియా అంటే? నాకు సునామీ తెలుసు, ఇమామీ తెలుసు, బినామీ అంటే నాకు తెలియదే. ఇదండి మన మహానాయకుడు కార్యక్రమంలో నాగరత్నం గారు. నాగరత్నం కాదు, నక్కబొక్కల నాగరత్నం. సరే, నక్కబొక్కల నాగరత్నం గారు చెప్పిన విలువైన మాటలు. వచ్చే వారం మరో మహానాయకుడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్. ప్రోగ్రామ్ అయిన తర్వాత వీటికి లోపమే ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉంటానండి. నమస్తే అన్న. నమస్తే. ఎవరు బాబు నువ్వు? బేదోడు అన్నా. బేదోడివా? రా బాబు, రా నాన్న. ఏంటమ్మా, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? మీరు చాలా గొప్పోళ్ళు అన్నా. సోప్ వేయటం తర్వాత మ్యాటర్ ఏంటో చెప్పు. మీ బినామీగా ఉంచేసుకోండా నన్ను. నాకు బినామియా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నాకు బినామీ ఏంట్రా? నాకెవ్వరూ లేరు. పేదలే, పేద ప్రజలే నా ఆస్తిపాస్తులు. అన్నా, జబ్బులు లేని మానవుడు ఉంటాడు గాని డబ్బులు లేని నాయకుడు ఉండడన్నా. అన్నా, మీ దగ్గరున్న బినామీలో బినామీ మీకు తెలియకుండా 25 కోట్లు దారి మళ్లించి బిజినెస్ పెట్టి మురుగుపోయాడన్నా. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న. మీ నియోజకవర్గం మంచిగా చెప్తున్నాను.
అందరు బినామీలు ఒకేలా ఉంటారు సార్. ఏ బినామీలే గినామీలే లేడు, ఏం మాట్లాడుతున్నావురా? బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నావా? నాకు బినామీలతో సంబంధం లేదు, డబ్బుతో అసలు సంబంధం లేదు. ఎళ్ళ ఎళ్ళ అరే అప్పారో, మన బినామీలో ఎవడైనా 25 కోట్లు దారి మళ్ళించాడా? ఎవరైనా చెప్పింది మన బినామీలంతా నా చెప్పు చేతల్లోనే ఉన్నారు. నిన్ననే అందరి దగ్గర దాచిన బ్లాక్ మనీ మొత్తం లెక్క చూశానన్నా, నీ 100,000 కోట్లు చాలా భద్రంగా ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. సార్ మీ దగ్గర బ్లాక్ మనీ ఎంత ఉంది? మీ బినామీ పేర్లు చెప్తారా? సార్ మీ దగ్గర ఉన్న బ్లాక్ మనీ మొత్తం 100,000 కోట్లేనా లేక స్విస్ బ్యాంక్ లో ఇంకేమైనా దాచారా? సార్ మీ ఇంటి వైశాల్యం 100 ఎకరాలంట నిజమేనా? ఈ విషయాలన్నీ మీకెలా తెలుసాయి? ఎక్స్క్యూజ్ మీ సార్, మైక్ ప్లీజ్. ఓ బాగా కుదురుంది. మైక్ ఇక్కడ ఉందా? మీడియాతో పెట్టుకుంటాడా? థ్యాంక్ యూ సార్, బాయ్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఓ ఈ విషయం అప్పుడే మీ దాకా వచ్చిందా? ఓ ఓ చిన్న మైక్ చెంచలు కూడా జైలుకి పంపించింది అన్నమాట. ఓకే. ఎక్కడ్రా వసూలు రాజాగాడు? 100 కోట్లు కొట్టేసి ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? చెప్పరా, చెప్పు. వాడికి అంత సీన్ లేదన్నా, వాడు చేసుండడు. వాడు దొంగతనం ప్లాన్ చేయాలన్నా ఏం చేయాలన్నా నాకు చెప్పకుండా చేయడన్నా. వాడు ఏం ప్లాన్ చేయాలన్నా నేనే స్కెచ్ చేయాలన్నా. వీడే అడిగితే చెప్పడ్రా, 4 తగిలించి చెప్పించండి. నీ చెప్పింది నిజమన్నా? 100 కోట్లు దొంగతనం వాడు ఎవడి కోసం చేస్తాడన్నా? వాడు ఒక అనాథ, వెనక ముందు ఎవరు లేరు, సింగిల్ టికెట్ కాడన్నా, సోలో. పైగా ఆడుకున్న ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా ఆడిని చీకొట్టి అసైన్కి వెళ్ళిపోయిందన్నా. ఎవరు అది? ఎక్కడుంటుందిరా? ఎక్కడుంటుంది? ఆ అమ్మాయి మంచిదన్నా, ఆ అమ్మాయికి తెలియదన్నా. చెప్పరా, చెప్పు. స్కూల్ టీచర్ అన్నా. ఎక్కడా వసూలు రాజాగాడు? చెప్పు, చెప్పవే. వాడికి నాకు సంబంధం లేదు, వాడికి డబ్బే ముఖ్యం. సార్ సార్ సార్, పాప మా అమ్మకి రాదు సార్, అమ్మకి తెలియదన్నా. నీకు తెలుసు, చెప్పవే. తీసుకుంటున్నా. అందరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. నిజంగానే 100 కోట్లు తీసుకుంటాడు మా కోసం ఎందుకు వస్తారన్నా? ఆ 100 కోట్లు పట్టుకుని అటు నుంచి అడే జంప్. అది తీసుకున్నాడన్నా? అలా అంటాడు కాదన్నా, అన్న ఫ్రెండ్ నాకు తెలుసు కదా. నిజంగా తీసుంటే రాడన్నా, రాడన్నా. వంద కోట్లు ఎక్కడ దాచావో చెప్పరా? వాళ్ళకేం తెలీదు. చెప్పరా? తెలీదు. ఎక్కడ దాచారు డబ్బులు? తెలీదు. చెప్పరా? తెలీదు. బాయ్ చెప్పు. వాడు అలా చెప్తే వినడు, నేనేసేస్తే చెప్తాడు. అమ్మాయికి ఏదైనా జరిగిందో 100 కోట్ల రూపాయి కూడా మీకు దక్కదు. అంటే ఆ డబ్బులు నేనే కొట్టేశా. ఏంటి,
వీడు జీవితంలో మారడు. నీ మీద ముందే డౌట్ వచ్చిందిరా, డౌట్ వచ్చినందుకే ఇదంతా. అయితే ఎక్కడా చెప్పరా అమ్మాయిని? చెప్తా. రేయ్, ఆ అమ్మాయిని వదలటం కుదరదు, ముందు డబ్బు చూపించు. రేయ్, వీడేమన్నా తేడా చేస్తే ఈ నక్కడ వేసేస్తా, దీన్ని మీరే చేయండి. పదరా. ఏంటి 100 కోట్లు కొట్టేసావా? నిజమా జోక? మళ్ళీ ఏం ప్లాన్ వేస్తున్నావురా? ఎందుకు అబద్ధాలు? ఏంట్రా 25 కోట్లు పోయాయా? వివి పైగా నోరు బినామీ అంట. మాకని ఏదో దొరకలేదు నీకు. ఎక్కువ వాడితే బుల్లెట్ దిగితే. నీతో తిరుగుతున్న స్నేహితుని కూడా మోసం చేసావు కదరా. అలా చేయడు మా రాజా, నేను బాధించడం వాళ్ళు నమ్మపోవడం, పైగా డబ్బులు లేవని కోట్లు కోట్లు దొబ్బేసి బార్లు బిల్లు కూడా నాతో కట్టించావు. నోర్మల్ అమావాస పుట్టినడా? ఏంట్రా, నేను అమావాస పుట్టాను, నువ్వు పుట్టావురా? తూ లేకపోతే వీడు చెప్పిన మాట్లాడి నమ్మి మొత్తం దబ్బెట్టారు. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నాడు ఏంటో. నిజం చెప్పరా, 100 కోట్లు ఎక్కడ దాచావురా? ప్రాణ స్నేహితుని మోసం చేసి మళ్ళీ కోపం చూపించావు. నన్ను మోసం చేస్తున్నాడు ఎవడు? బాగుపడరా, నాశనం అయిపోతాడు. అయినా 100 కోట్లు కొట్టేసుకున్నాడు అంటే చెక్కి ఎందుకు వచ్చావురా? నోరు ముయ్యరా, చంపేస్తా. హే దబ్బకాయ్, నీకు బాగా పెట్టాడు. సంగతి చూడరా, బుల్లెట్ తగిలి నా చేతికి రా. అమ్మా అమ్మా, నీకేం కాలేదు కదమ్మా? వీళ్ళం కాదు, ముదో రాజా గారిని చంపేయండి సార్, వాడి వల్ల నాకు ఈ గతి పట్టింది సార్. వీళ్ళని కాదు, వాడిని చంపేయండి సార్. ఏం కాలేదు, వాడి తప్పేం లేదమ్మా, వాడు చేసిందంతా నీకోసమే. వాడు వీళ్లతోటి చేరడానికి కారణం నేను. నమస్తే సార్. ఏమ్రా, ఏంది కథ? అది పర్సనల్ సార్. చనువిచ్చి సంకెక్కరా అంటే నెత్తి మీద కూర్చుంటట్టును, ఈడ కూర్చో. లవ్ మ్యాటర్ చెప్పు. అది సార్. ఇప్పుడు కూర్చో. సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా సార్, నాకు క్లీన్ రికార్డ్ ఇవ్వండి సార్ ప్లీజ్. నేనేం డ్రామా కంపెనీ నడిపిస్తున్నా అనుకుంటున్నావు? నువ్వేదో 4 డైలాగులు చెప్పేసాక అవి నమ్మేసి క్లీన్ చిట్ ఇచ్చి మెళ్ళో దండే జీ హుజూర్ అని చెప్పి నీకు. అదేంటి సార్? అరే నాకు పక్కా ఎవిడెన్స్ కావాలి, కొనేటోడు అమ్మేటోడు రెడ్ హ్యాండెడ్ గా నాకు దొరకాలి, అప్పుడే నీకు క్లీన్ చిట్. దానికి నన్ను ఏం చెమ్మంటారు సార్? అరే వాళ్లతో ట్రావెల్ అయినావు కదా, చేతికి గోరింటాకు పెట్టుకున్నావు కదా, అదే కంటిన్యూ చెయ్యి. సార్ అక్కడేదో బిల్డప్ ఇచ్చాను సార్, ఆ డీల్ లో జాయిన్ అవ్వాలంటే నాకు 25 కోట్లు కావాలి సార్. ఎక్కడ ఉంటాను? అరే అరే అది నేనెత్తి నెప్పిరా నాయన. సరే సార్, ఏదో చేస్తాను సార్, నాకు మాత్రం క్లీన్ రికార్డ్ కావాలి సార్. క్లీన్ చిట్ క్లీన్ చిట్ అని దాని వెనుకనే పడ్డావేం రా, నీకేమన్నా సెంట్రల్ గవర్నమెంట్ లో కొలువుగానే వచ్చిందా ఏమి? కాదు సార్, ప్రేమిస్తున్నాను సార్. ఏంది? కాదు సార్, చాను ప్రేమిస్తున్నాను సార్, నేను తెదనని తెలిస్తే పాపం పిచ్చిది ఫీల్ అవుతుంది సార్.
మరి గా డేంజర్ గాళ్లతో తిరిగితే ప్రాణం పోతేరా? నా ప్రాణం పోదు సార్, ఎందుకంటే నా ప్రాణం జాన దగ్గర ఉంది. అలా నేను చెప్పటం వల్లే ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాడు సార్. బైక్ మీరు ఫాలో అవుతున్నారని తెలిసిపోయింది సార్, నన్ను ఆపేశాడు. ఆపేశాడని కబుర్లు చెప్పకుండా అసలు విషయం చెప్పరా సార్? మీలోనే ఎవరో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మరి ఎక్కడికి వెళ్తుంది ఆ డబ్బే? పోటీకి వెళ్తుందా నాకు తెలీదు. వైజాగ్ కాకినాడ, మరి నన్ను ఏం చెప్పమంటారు? సరుకు వైజాగ్ వెళ్తుందో కాకినాడ వెళ్తుందో నేను చూసుకుంటా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మీ బ్యాచ్ నువ్వే ఆపాలి. ఓకే సార్, చేస్తాను. దాంతో వాడు రిస్క్ లో పడి వాడి ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు. అనుకోకుండా నేను అదే ప్లేస్ లో ఉన్నాను కాబట్టి వాడిని కాపాడలేదు. నీ ప్రేమ కోసం వాడు ప్రాణాలనే పణంగా పెట్టాడమ్మా. ఎక్కడికి? అన్నా ఇది మా ఇల్లు అన్నా, వీడి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. వీడి మాట నమ్మదన్నా అన్నా 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 చూపించరా ఉన్నాడన్నా, వేరే అపార్ట్మెంట్ మాట వినన్నా. ఎంత జరిగినా సిగ్గు లేక నడబాట నమ్ముతున్నారు. రండి రండి, ఏముంది ఇక్కడ ఉన్నదే సింగిల్ రూమ్, ఇందులో 100 కోట్ల ఆడున్నాయని చెప్తే మీరు ఎక్కడికి వచ్చాడమేనా? ఆడెప్పుడో ఫ్లాట్ తీసుకుని మారిపోయాడన్నా. మీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడతారా? చెప్ప మీరు చెప్పడం. మీరు మారరేరా. మీదకొస్తున్నా ఏంట్రా, రారా ఏంట్రా, చంపేస్తావా చంపేస్తావా? ఈ మాట ఇచ్చా, కేసులన్నీ కొట్టేయించి క్లీన్ చిట్ ఇప్పిస్తాను. ఇకపోతే లెక్క మొత్తం 75 కోట్లు సార్, అందులో 25 దొంగ నోట్లు, మిగతా 50 హ్యాండ్ ఓవర్ చేశాను సార్. నా రివార్డ్ ఇప్పిస్తే చెడ్డి పని అని కూడా ఇప్పిస్తా. ఏయ్ నీకంటే పెద్ద జాదుగాని రా. ఏయ్ వసూలు రాజా లెక్క కాకుండా రాజాల చెల్లమ్మతో కలిసి బతుకు. అలాగే సార్. ఈసారి తప్పు చేస్తే నీ దాకెందుకన్నయ్యా, వీణ్ణి నేనే చంపేస్తాను. రేయ్ ద్రోహి, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ నాకోసం కాకుండా అమ్మాయి కోసం ఇదంతా చేసావా? రేయ్ నీ పొంద మొత్తం రిస్క్ చేసి నీకోసమేరా? గుర్తుందా రో సత్యం థియేటర్ కెళ్తే ఏమన్నా బ్లాక్ లో టికెట్లు కొనలేక ఎప్పటికైనా లైఫ్ లో థియేటర్ కట్టాలన్నా? ఈ డబ్బంతా నీకోసమేరా? ఇప్పుడు థియేటర్ కడదాం. నాకోసమా? అయితే మన థియేటర్ లో రోజుకి మలయాళం సినిమా చంపేద్దాం. భక్తి సినిమాలు, భక్తి సినిమాలు. రాజా రాజా.